वाने के बैठक चूसको वस्ता पड़को चूसा चूड़क मुदे सरदा साहना जाग्रत पड़को సత్యహరి చంద్రులా మాట్లాడుతున్నావు మేము పవర్ లో ఉన్నా ఆ రామారావు గారిని చూసుకుని ఆఫీస్ ఆఫీస్ మొత్తం అమ్మలు పట్టించుకున్నారా అందుకే అన్ని ట్రాన్స్ఫర్ చేయించి ఆ ప్లేస్ లో ఇన్ఛార్జ్ గా నేను తెచ్చుకుంది నువ్వు చెప్పే బుర్రకథలు వింటానికి కాదు పెండింగ్ లో ఉన్న మా ఎన్ఓసీలు ఫైల్స్ క్లియర్ చేసి మా చేతిలో పెట్టడానికి సార్ మీలాంటి వాళ్ళు ఎవరో కోర్టులో వేసిన కేసుల వల్లనే ఆయన ఇంకా రిలీవ్ అవ్వలేదు అసలు ముందు మీరు రామారావు గారిని వాడు వీడు అనకండి సార్ నేను ఒప్పుకోను ఒప్పుకోపోతే ఊరేసుకోరా అయినా నువ్వేంట్రా కొత్తగా ఈ మధ్య పొద్దు తిరుగుడు పూర ఆడేపు తిరుగుతున్నావు అంటే రామారావు గారితో పనిచేస్తే చాలు ఎవడైనా సరే నిజాయితీ మాత్రం పుచ్చుకుంటారనమాట ఇవన్నీ కాదురా ఇప్పుడే ఫైల్స్ క్లియర్ చేయలేదనుకో నిన్ను ఆఫీస్ ని మొత్తం తగలెట్టి ఊడిచ్చేసి తీసుకెళ్దామని చెప్పి మందే మార్పులతో వచ్చా సార్ ఏం సార్ ఇదంతా రే అడ మీద పెట్రోల్ పోయండి ఇప్పుడు అవుతారా పనులు ఈ ఎడంగర్ను కొట్టుకున్నప్పుడల్లా నేను నేల కతుక్కున్నాను రా ఏదో జరగబోతుంది ఎవరో ఏ పార్టీయో నాకు అనవసరం ఎవరైనా సరే అధికారంలో ఉన్నాం కదా అని కొండలు తవ్వేస్తాం చెరువులు పూడి చేస్తాం అడ్డంగా భూములు కొట్టేస్తాం అని దౌర్జన్యం చేద్దాం అనుకుంటే రామారావు కేసుకి సంబంధించిన అన్ని రిపోర్ట్స్ నేను చదివాను బట్ సమ్మరీ మీ ద్వారా విందాం అనుకుంటున్నాను ఆఫ్ కోర్స్ యూరానో మేము రామారావుకి సంబంధించిన అన్ని యాక్టివిటీస్ అతను పెట్టే ఖర్చులు ప్రాసెస్ చేసిన ఫైల్స్ అన్ని ట్రాక్ చేసి చూసాక ఒకటి కన్క్లూడ్ చేయగలం ఇన్ సింపుల్ వర్డ్స్ మిస్టర్ రామారావు ఇస్ హైలీ కాంట్రోవర్షియల్ ఇన్ హిస్ డీడ్స్
but very calculative in his moves. మీరు అనుమతిస్తే ఇండో జపనీస్ పవర్ ప్రాజెక్ట్ కేసు తోటి ప్రారంభిస్తాను. నేను కలెక్టర్గా సేవలో ఉండగానే భారత ప్రభుత్వం నిర్మించబోతున్న ఒక అణు విద్యుదుత్పత్తి కేంద్రానికి అంకురార్పణ జరపడం నాకు చాలా సంతోషంగాను కొంచెం గర్వంగాను ఉంది. మన ప్రభుత్వం చేసిన 3200 ఎకరాల భూసేకరణ ఈ విజయానికి కారణమైతే స్పెషల్ కలెక్టర్ రామారావు గారి చొరవ ఔన్నత్యం వల్లే ఇది సాధ్యమైంది అన్న సబబు. హైతో గారు సార్, యాజ్ ఎ టోకన్ ఆఫ్ అప్రిషియేషన్ టు మిస్టర్ రామారావు, ఫెలిసిటేట్ హిమ్ ప్లీజ్. వెనక్ గేట్ నుంచి కంపెనీ వాళ్ళు లోపలికి వచ్చినట్టు రైతులకు తెలిసిపోయింది సార్. అందరూ బారికేడ్ దాటి లోపలికి వచ్చేస్తున్నారు. కంపెనీ వాళ్ళకి సెక్యూరిటీ ఉన్నా ఎందుకైనా మంచిది. రూల్ ప్రకారం ఎస్పీకి ఇన్ఫార్మ్ చేయి. రామారావు సార్, డబ్బులు కట్టి భూములు స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ గొడవ ఏంట్రా, విప్లవం చేస్తాను అనుకుంటున్నావా? అవును, విప్లవమే. దున్నే ప్రతి రైతు నిత్య హరిత విప్లవం చేపట్టే నీలాంటి వాళ్ళు రోజు మేము పెట్టింది తిని మా మీద పెత్తనం చెలాయిస్తున్నారు. ఏందిరా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? అయిందేదో అయిపోయింది, అందులో బయటకు వెళ్ళండి. వెళ్ళండి. వీళ్ళని మన వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. వెంటనే ఎమ్మెల్యే గారికి చెప్తాను. పదండి. చూడు రామారావు, చేసిన పని లెటర్గా వేస్ట్ అయిపోయేలా ఉంది. చేయి దాటిపోక ముందే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయమని పైనుంచిన కార్డర్స్ వచ్చాయి. మీ నెత్తి మీద కట్టు, నా ఒంటి మీద దెబ్బలు, ఇంకా చేయి దాటకపోవటం ఏంటి సార్? మొత్తాన్ని లోపల నుంచి మన పని మనం చేసుకోవటమే. రైతులా సార్ వీళ్ళు? రౌడీలు. ఈ గొడవ ఇంకా పెద్దది, నేషనల్ ప్రెస్ ఎక్కితే ఈ వెంచర్ కి బ్రేక్స్ పడతాయి. అందుకే సెంట్రల్ మినిస్టర్ రంగంలోకి దిగి కాంప్రమైజ్ చేయమన్నారు. ఈ ప్రాజెక్ట్ లో మా హైకమాండ్ కి ఇండైరెక్ట్ గా షేర్ ఉందయ్యా. ఈ రోజు అగ్రిమెంట్ లోకపోతే పార్టీలో నన్ను పక్కన పెట్టేస్తాను. సార్, లాస్ట్ మినిట్ లో ఇంత హంగామా చేసి బ్లాక్ మెయిల్ చేయడానికి వచ్చారు సార్ వీళ్ళు. రామారావు, మనం కొన్నది ఎకరం 7 నుంచి 8 వేలకి, కానీ ఎంఓయూలో ఎకరాకి 40,000 డిక్లేర్ చేశాం. అంటే రూపాయి పెట్టకుండా ఢిల్లీ హైకమాండ్ డినామినేట్ 20%, మన గవర్నమెంట్ కి 30% షేర్ వస్తుంది. అందుకే కొంత అఫీషియల్ గా కొంత అన్అఫీషియల్ గా డబ్బిచ్చి రైతులను ఒప్పించి ఇష్యూ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నావు. నువ్వు ఎందుకు వెళ్ళు? రైతులతో మేం మాట్లాడతాం, నువ్వుంటే కోపాలు ఇంకా పెరుగుతాయి. నువ్వు వెళ్ళు, వెళ్ళు రామారావు. ఆ రోజు అర్ధాంతరంగా రామారావుని ఇంటికి పంపించి రైతులందరికీ ఎకరానికి 20,000 పైగా డబ్బు కట్టి ఎంఓయూను ముగించారు. కొన్ని రోజుల తర్వాత ఎమ్మెల్యే సత్యనారాయణ గారికి రామారావు మీద అనుమానం వచ్చింది. ఎంఓయూలోని కాన్ఫిడెన్షియల్ రేట్స్ రైతులకు చెప్పి వాళ్లను రెచ్చగొట్టి రామారావే తిరుగుబాటు చేయించాడని కేసు పెట్టారు. అనుకున్న దానికన్నా ఎక్కువగా రైతులకు చెల్లించిన 7 కోట్ల రూపాయల పరిహారంలో రామారావు కమిషన్ తీసుకున్నాడని కూడా కేసు పెట్టారు. రామారావు గారు,
జడ్జ్మెంట్ ప్రొనౌన్స్ చేసే ముందు ఆఖరిగా కోర్టుకి మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ యువర్ ఆనర్. నేను చేసిన తప్పు అయితే నేను చేసిన దానికన్నా పదంతులు ఎక్కువ పెట్టుంటారు వీళ్ళు మీ ముందు. అదే నేను చేసిన మంచి అయితే చేసిందంతా వాళ్ళ మనసులో పదిలంగా పెట్టుకొని ఉంటారు. అంతకంటే చెప్పుకోవడానికి నా దగ్గర ఇంకేమీ లేదు యువర్ ఆనర్. అభియోగం మోపబడ్డ 17 కేసులలో 3 కేసులు క్లిష్టమైనవి కావడం వలన ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని కోర్టు ఏర్పాటు చేసింది. ఈ కేసులకు సంబంధించిన నిజానిజాల్ని నిర్దేశించి ఒక కామన్ ఆర్డర్ కింద తీర్పు ఇవ్వాలని ఈ కోర్టు నిర్ణయించింది. అన్ని కేసుల పూర్వాపరాలు పరిశీలించి కమిటీ ఇచ్చిన రిపోర్ట్లని పరిగణలోకి తీసుకున్న పిదప సబ్ కలెక్టర్ బి రామారావు గారి మీద మోపబడ్డ ఏ ఒక్క అభియోగం నిరూపణ కాలేదని ఈ కోర్టు తీర్మానించింది. ఆన్ ఎ పర్సనల్ నోట్, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పదవి స్వీకారం చేసేటప్పుడు ప్రమాణం చేసే ఓత్ ఆఫ్ ఎలిజియన్స్ ని రామారావు గారు 100కి 100 పాళ్లు గుర్తు పెట్టుకుని పాటించినట్లు కనిపిస్తుంది. అధికారం అంటే సేవతో కూడిన బాధ్యత అని అర్థం చేసుకుని అతను చేసిన కొన్ని పనులు బియాండ్ డ్యూటీలా ఉన్నా న్యాయపరంగా ఉన్నట్లుగా నమ్ముతూ అతని మీద ఉన్న అన్ని అభియోగాలని కోర్టు కొట్టివేస్తూ తీర్పు ఇస్తుంది. కోర్టు నుంచి తప్పించుకోగలమేమో గానీ నా నుంచి తప్పించుకోలేవు. నిన్ను ఎంత తోతా నవ్వుకు అర్థమైందిరా? మీకెంత జరిగినా మర్చిపోతూనే ఉంటారే. అతని నవ్వుకి 4 అర్థాలుంటాయి, చేసే పనికి 10 అర్థాలుంటాయి. ఒక చాణుక్యుణ్ణి ఒక క్షత్రుణ్ణి కలిసి సమపాళ్లలో ఊహించుకోండి, అతనే రామారావు. ఇదేంటి మాయా, మీ సామాన్లు తక్కువగా ఉన్నట్టున్నాయి. అంటే 2-3 రోజులకే కదా అని. అంటే మిగతావన్నీ ఆయన ఊరు పంపించేస్తారు బాబు, అక్కడికి వచ్చి 2 రోజులుండి వెళ్ళిపోతాం. ఇంటి కండిషన్ ఎలా ఉందో ఏమో. మీరు ఎక్కడికి వెళ్తలేదు మాయా, అక్కడే మన ఇంటి వెనకాల ఒక ఇల్లు ఖాళీగా ఉంది. నాతో మాట్లాడమని చెప్పాను, మీరు మాతో వస్తున్నారు. మీరు కూడా మా గుమ్మ సముద్రం వాస్తువులు అయిపోతున్నారు. ఇకపై మనందరం కలిసే ఉండిపోతున్నాం. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు అల్లుడు గారు. మీ ఇద్దరు లేకపోతే మేము అల్లాడిపోయేవాళ్ళం. రే బుడ్డడా, మీ నాన్న తాతకి మీ నాన్నమ్మకి గిఫ్ట్లు తెద్దాం పదా, ఇప్పుడే వస్తాం అల్లుడు గారు. పద పద. ఏమ్మా ప్యాకింగ్ గొడవల్లో ఉన్నారా? రండి సార్, రండి కూర్చోండి, మీకు కాఫీ తీసుకొస్తాను. అలాగే కాఫీలో కాస్త విషం కూడా కలపమ్మా, మీ ఆయన ఇచ్చే ట్విస్టుల కన్నా అదే బెటరు. నువ్వు కాఫీ తీసుకుని రా విషయం లేకుండా. రండి సార్ కూర్చోండి. రామారావు, నాకు డౌట్ ఉండేది, లేట్గా కన్ఫర్మ్ అయింది. అయితే నిజంగానే ఆ గాందరగోళం గొడవ కొట్లాట పూర్తిగా ప్రీప్లాన్డ్ కదా? సార్ లోపల ఉన్న మీకు తెలిసింది ఒకటి, అయితే బయట జరిగింది మాత్రం మరొకటి. నేను సిచ్యువేషన్ని కంట్రోల్లో తీసుకొచ్చే టైంలో కంపెనీ సెక్యూరిటీ వేషంలో ఉన్న ఎమ్మెల్యే మనుషులు అత్యుత్సాహం చూపించారు. రైతుల మీద చెయ్యేస్తే చూస్తూ ఊరుకుంటానా సార్?
మన ప్రభుత్వాలు కష్టాల్లో ఉన్న మహాప్రభు ఆదుకోండి అని అడిగితే పైసా కూడా సాయం చేయం. అదే నష్టపరిహారం అయితే లక్షలు లక్షలు ఇస్తాం. అందుకు పని చేయడానికి లంచం తీసుకునేవాడిని చూశాను, పని చేయకుండా ఉండడానికి లంచం తీసుకునేవాడిని చూశాను. కానీ జనం పనిచేసి రిస్క్ తీసుకునేవాడిని నిన్నే చూస్తున్నాను. రియలీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రామారావు. సారీ రాంగ్ టైంలో వచ్చినట్టున్నాను. లేదమ్మా, రైట్ టైంలో వచ్చావు. ఈ ఆయన మెరుపు లాంటి వాడు, శబ్దం లేకుండా వెలుగునిచ్చే రకం. సొంత ఊరికి వెళ్ళాక కూడా అతను అలాగే మెరవనివ్వండి. మీ ఆయనకి ఇడియోపాథిక్ ఇన్సోమ్నియా, అంటే చేసే పని పూర్తిగా పూర్తి అయ్యే వరకు నిద్రపట్టదు. అతను నిద్రపుచ్చే ప్రయత్నం చేయొద్దు. అతను మెలుకుగా ఉండడం జనానికి చాలా అవసరం. ట్రాన్స్ఫర్ ఆపలేకపోయాను, సారీ. ఐఎమ్ గోయింగ్ టు మిస్ ఏ రెవల్యూషనరీ ఆఫీసర్. రామారావు, పిల్లప్పటి నుంచి మీ నాయన నేను సావాసగాళ్ళం. అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నా ప్రసాదరావు, మీ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి ఆఫీసర్గా మనం ఊరికి రావటం వలన మన వాళ్ళకి ఎంత లాభమో తెలుసా? ఏ గమనం ఉండవయ్యా, ఛాన్స్ దొరికిందని సన్మాన సభ పట్టబాకు. ఎట్లున్నావు గారు? తాగండి, హ్యాపీగా కూర్చోండి. నువ్వు తాగుతావా? సర్లే, అబ్బోడు పండగ అయినాక డ్యూటీలో జాయిన్ అవుతాడు, అందరికి తెలిసేట్టు నీ పేపర్లు రాయి. ఇంకో విషయం, కనం పండగ రోజున వేటను కోసి జనానికి నిరుటిలానే బంతి భోజనం పెడతా అన్నాం. ఎన్ని తగ్గుతున్నాయి? ఏ అనంత్, దుడికి నీకు అంత లంకే ఉండదబ్బా. మటన్ కొట్టు సీనాయని పిలిస్తే సలపాగా నరికేటోడే. ఇప్పుడేమి తొందరైనదా? నాకి మూడు తలలు అలా కాగా నరికినా లేదా? ఏంటమ్మా బాగున్నావా? ఆ చేతితో ప్రసాదం తీసుకుని రెండో చేసి చెప్తా ఉండవు. ఇచ్చే ఇచ్చే, ఈ పెద్ద ఆయన ఎవరు బయట ఊరి మనుషులా ఉన్నాడు. ప్రశాంత్ బాబు. రే అనంతు, మన వియ్యంకులు పెద్దమ్మ ఇంకా ఇంటి గాడిని అరువులు చేస్తా ఉండారేమో, పోయి తొలగరా పో. వంటోళ్ళకి దుడ్లు ఇచ్చేసి ఉరకలాడతా పెద్ద. ఏందిరా ఎప్పుడు డబ్బు డబ్బు, ఇంకా మారలేదు. ఏంద్రోయ్ పెట్టి చేస్తా ఉన్నారు, సీఎస్ఆర్ సంగతి మరుచావా? ఆయన ఇంకానే తెలిస్తే కాల్చి పడేస్తాడు. సార్, మేము గైతూరు వచ్చే కయ్యలేదు సార్. మీరు గానీ బలమందం పెట్టినారు ఆ మీట, పెద్ద తంపు అవుతుంది. ఏంద్రోయ్ మొడుచుకొని మాట్లాడుతున్నావు? కూలిచొల్లు పళ్ళలోని కొడతాడారు. ఏంది ఏ అక్కడ ఏం జరుగుతుంటది? వస్తారా రారా? ఏంద్రా శుభు. ఎలా సార్, ఏమైనాది? ఎందుకు కొడతా ఉంటారు? నీకేంద్రా చెప్పేది? నువ్వు పెద్ద పొడికివా, పో పో. నాకు చెప్పండి, నేను కొత్తగా వచ్చిన డిప్యూటీ కలెక్టర్ని, ఈ మండలం ఇన్ఛార్జ్ అమ్మారు అని. అబ్బి నువ్వు చెప్పు, మిమ్మల్ని ఏదానికి కొడతారు పోలీసులు? ఇదేం కొత్త కాదనా, ఏ పండగ వచ్చినా వాళ్ళ పార్టీ అయినా ఇలా సిఐ మమ్మల్ని నలుగురు ఎదుగుని గుంజుకుని పోయి ఏడకు పంపుతారు, వంట చేపిస్తారు, మాతో గొడ్డు చాకరీ చేపించుకొని పైసా కూలి ఇవ్వకుండా తరుముతారన్నా. ఏమన్నా మాకు పండగ ఉండదా ఏమి? చూడండి, వీళ్ళు ఎవరికి రారు, మీరు పోండి, లేదంటే మీ నలుగురు మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. కబీర్ కలిసా మాడతాగే సార్, అంటే పోర్టు ఆపరా స్వామి, పొద్దుగా చెప్పిందే చెప్పగాక. అదే నాకు పెద్ద కష్టమైన పనేం కాదు, అవేమైనా అగ్గిపుల్లనే. ఏంది గుట్టుగా పెట్టలో దాచిపెట్టుకోవడానికి 450 టన్ల మాలు, పెద్ద పెద్ద కంటైనర్లు నా డెగను దాటి దాచిపెట్టడం అంత తేలికేం కాదు. నువ్వు ఉండరా స్వామి, పెద్ద మనిషి మాట్లాడలా, పోయి నీ బాసు చెప్పు, మాల్ కనిపెట్టి కబురు పెడతాను. అయితే సార్, ఇప్పుడు చెప్పు సార్. ఆ కుర్రాళ్ళని తీసుకుని వస్తుంటే మన పైన ఎవరు యాక్షన్ తీసుకుంటా అంటున్నారు సార్?
నువ్వే చేస్తా ఉండవు. ఆర్ఎంపి ప్రాక్టీస్ చేస్తా ఉండానా? ఎట్లుండది నీ ప్రాక్టీస్? ఏదో మట్టసంగా పోతా ఉండదునా? అగ్గుగా వైద్యం అందిస్తా ఉండాను, అదొక సాటిస్ఫాక్షన్. అట్లే బా. సరేనా, నీతో ఏదైనా పని పెట్టే టైం చూసుకొని వస్తాను. ఎవడురా ఎవడురా వాడు ఇందాక యాక్షన్ తీసుకుంటా ఉంది? నా యాళ్ళు లాగి పీకాల్సిన పనిచ్చి లగెత్తుకుని వచ్చారు. బ్రతకండి రా వాడిని, పట్టుకురండి. మనం పట్టుకొచ్చే పని లేదు సార్, ఆయన్నే వస్తున్నాడు. ఎడా అతనే సారు. ఎవడురా స్వామి నువ్వు? అడ్డ పంజ కట్టుకుని ఆంతరం చూస్తున్నావా? ఏంది మా వాళ్ళు నలుగురు దొంగనాయాలు లాకెళ్ళబోతే అడ్డం తగిలేవంట? క్రిమినల్స్ ని పట్టుకోకుండా ఆపడం కూడా నేరమే, తెలుసా నీకు? తెలుసు. నీలాంటి పోలీసులు క్రిమినల్స్ ని నేరం చేసినప్పుడు పట్టుకునేది తక్కువ, అవసరం అయినప్పుడు పట్టుకునేది ఎక్కువ. ఏందిరా సామి నువ్వు మాట్లాడదా? ఎక్కడి నుంచి వచ్చావు? నీ మాటలు చెప్పించుకోవడానికి రాలేయడకే నువ్వెంత యాక్షన్ తీసుకుంటావు అనంటగా. ఏంది నువ్వు యాక్షన్ తీసుకున్నదా? నువ్వు డిప్యూటీ కలెక్టర్ ఎంఆర్ఓ అయితే పోయి నీ ఆఫీస్ లో కూర్చొని స్టాంపులు కొట్టి సంతకాలు పెట్టుకో, పోలీసులతో పెట్టుకోగాక. చూడు, నేనేదో సర్టిఫికెట్స్ మీద సంతకాలు పెట్టుకుంటా, రేషన్ కార్డులు పంచుకుంటా, ఆఫీస్ లో మాత్రమే కూర్చునే రకం కాదు. యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ దిస్ సబ్ డివిజన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆపరేటింగ్ ప్రివెంటివ్ సెక్షన్స్ ఆఫ్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్. బై ద వే, ఇక్కడ జరిగిన స్పెసిఫిక్ ఇన్సిడెంట్ లో ఐ క్లియర్లీ అబ్జర్వ్డ్ వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, విచ్ ఇస్ ఎ క్రైమ్. క్రైమ్ మీ పోలీస్ వాళ్ళే చేశారు కాబట్టి ఆల్ ఆఫ్ యూ నేనా విల్ హ్యావ్ టు అపియర్ అండ్ ఎక్స్ప్లెయిన్ యువర్ స్టాండ్ ఇన్ మై ఆఫీస్ ఇఫ్ యూ ఎక్స్టెండ్ దిస్ ఇష్యూ ఎనీ ఫర్దర్. సార్, సార్, వాడు ఎంఆర్ఓనే కదా సార్? అదేంది మిమ్మల్ని ఆఫీస్కి వచ్చి సమాధానం చెప్పంటాడే, ఎంఆర్ఓకి మనల్ని ఎంక్వైరీ చెప్పవలసి ఉంటాయా ఏమి సార్? నాకు మాత్రం ఏం తెలుసు రా స్వామి, వాడు చెప్పిన స్టైలు పోసు చూస్తుంటే అప్పవస్ ఏదో ఉన్నట్టే ఉంది. వేరే సార్, ఈ ఏటిగిడి రికార్డింగ్ డ్యాన్సులు మనకి లేకుండా చేశాడు. రామారావు, మొన్న పండగ అత్తగారింటికి వెళ్ళినప్పుడు మీ ఊరు కులుకుపజిన డ్యాన్స్ మిస్ అయిపోయావురా. ఎరా రాఘవ్, ఏంటి కొత్తగా గడ్డం? ఏముంది, నెల రోజులు లీవ్లో ఉన్నా, బద్ధకం. వచ్చే వారం ఆఫీస్కి వెళ్ళాలి, అప్పుడు తీస్తా. అది సరే కానీ నువ్వేంట్రా దూరదర్శన్, పండక్కి తప్పితే మీ ఊరు పక్కకే రావడం లేదు. నీకేం రాగవా, ఏమైనా చెప్తావు. స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం కూర్చోబెట్టి పెడుతున్నారు. మా పరిస్థితి దొరికిట్లా లేదురా, చాలా ప్రైవేట్ ఛానల్స్ వచ్చేస్తున్నాయి. మేం గట్టిగా కష్టపడకపోతే నిలబడటం కష్టం. గంగాధర్, నువ్వు ఎంత కష్టపడ్డా నిలబడటం కష్టమే. ఆల్రెడీ జెమిని టీవీ, ఈటీవీ అని ప్రైవేట్ ఛానల్స్ టౌన్ల వరకు వచ్చేసాయి. నెక్స్ట్ ఇంకా ఊళ్ళకే. నానా సలీం, మీరు కష్టపడకపోయినా అంతే, సెల్ ఫోన్ టెక్నాలజీ చాలా స్పీడ్ గా వచ్చేస్తుంది. నియర్ ఫ్యూచర్ లో మీ ల్యాండ్ ఫోన్లు అన్ని మాయమే. అందుకే మేమంతా కష్టపడి మా డిపార్ట్మెంట్ నిలబెడతాం. అబ్బో, ఛానల్కి చిన్ననాటి స్నేహితులంతా ఒకే చోట చేరారే, ఏంటి రామారావు? మన ఊరికి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత చేతులు కట్టేసినట్టుండదా? ఇక్కడ నువ్వు సాల్వ్ చేయడానికి పెద్ద సమస్యలు లేవు, అలాగే నువ్వు చేయడానికి పనులు లేవు. డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అవుతుండవు? అయితే ఇంకా పనులే తప్ప రేపటి నుంచి కనపడరా. కొత్త ఎప్పుడు వస్తాడమ్మో, గానే పాత అయితే 11 గంటలకు వచ్చి టెన్షన్ 1 గంటకు వెళ్ళిపోయాడు. సుఖం ఉండేది మనకి. అవును గర్జునా, ఆడేం చేస్తా ఉండవు. సార్ వచ్చేసి ఉన్నాడు, జనాల్ని కలుస్తా ఉన్నాడు. సార్ వచ్చాడు. నమస్కారం సార్, నా పేరు గర్జునా శాంత్ స్వరూప్ సార్. అట్లాంటి మీకెందుకు సార్ శ్రమ? నేను అమ్మను బయటికి వెళ్తాను, మీరు పోయి ఆ సీట్ లో కూర్చోండి సార్. నీకు కరెక్ట్ గా 15 నిమిషాలు టైం ఇస్తున్నా, స్టాఫ్ మొత్తం నా ముందు ఉండాలి. అందరూ వచ్చేసినట్టేనా? వచ్చేసారు సార్. నేను చెప్పేది 2 విషయాలు. 1, నేను ఛార్జ్ లో ఉన్న దగ్గర గుట్టలు గుట్టలుగా ఫైళ్లు, గుంపులు గుంపులుగా జనం అస్సలు ఉండకూడదు. ఉండాల్సింది ఐఎమ్ అండర్ పెయిడ్ అనే థాట్, అంటే జీతానికి మించి పని చేస్తున్నాం అనే భావన. 2, రెవెన్యూ రికార్డ్స్ లో మార్పులు చేర్పులు, రాళ్ల క్వారీ, గులక గుట్ట, ఇసుక రేవుల ఎన్ఓసీలు, బర్త్ అండ్ డెత్ నేటివిటీ సర్టిఫికెట్లు, ఆస్తి పన్ను వసూళ్లు, అంతస్తు క్లియరెన్స్లు ఎక్సెట్రా లాంటి దక్షిణ వచ్చే పనులు మాత్రమే చేస్తే సరిపోదు. తలగోక్కోవడం, ప్యాంటు సర్దుకోవడం కాదు. రిమెంబర్, మన రాజ్యాంగంలో ఉన్న దాదాపు అన్ని సెక్షన్స్ కి మనమే బాస్, మనమే సర్వెంట్. ఎనీ క్వశ్చన్స్? ఈ 2 విషయాలు ప్రాంప్ట్ గా ఉండగలం అనుకున్న వాళ్ళు మాత్రమే లోపలికి రండి, లేదంటే
నో పే లీవ్కి అప్లై చేసుకొని ట్రాన్స్ఫర్కి ట్రై చేసుకోండి ఓకే. దేర్ ఇస్ నో ప్రైవసీ నో ప్రోటోకాల్ ఇన్ మై ఆఫీస్. నేను చేసే పని మీకు కనపడాలి, మీరు చేసే పని నాకు కనపడాలి. ఓన్లీ ప్రోగ్రెస్ దట్ మ్యాటర్స్. సార్ ఇతని అర్జీ చాలా ఏళ్ళుగా పెండింగ్లో ఉంది. కౌలు రైతు, 2 ఎకరాల ప్రభుత్వ బీడి భూమిని చూసుకొని అప్లికేషన్ పెట్టుకున్నాడు కానీ అప్పర్ క్యాస్ట్. అతనికి ఆ భూమి ఇవ్వలేమని చెప్పినా కూడా ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు సార్. ఇప్పుడు కూడా మీతో గోడు చెప్పుకుంటానని నా ప్రాణం దూడేస్తున్నారు సార్. అయ్యో, రైతు తన 10 వేళ్ళు మట్టిలో పెడితే కానీ మన 5 వేళ్ళు నోట్లోకి వెళ్ళావు. అడంగల 13వ కాలంలో అతని పేరు రాసి తీసుకుంటారా, నేను సంతకం పెడతాను. గవర్నమెంట్ కోర్టుకి వెళ్తుంది, అది కోర్టులో తేలే లోపు నేను రిటైర్ కూడా అవుతాను. ఈ లోపు రైతు వ్యవసాయం చేసుకుంటాడు. అయ్యా, చచ్చే లోపు 1 సెంటు భూమి కన్నా ఆసామిని అవుదాం అనుకున్నానయ్యా. నీ వల్ల నా కళ నెరవేరింది. నువ్విచ్చే ఆ మట్టిలో మాణిక్యాలు పండిస్తానయ్యా, మాణిక్యాలు పండిస్తాను. చూస్తా ఉండు మళ్ళా. ఒక్కొక్క మనిషి ఎంత పని చేయొచ్చా, మనం ఏళ్ల కొద్దీ చేయని పనిని కొన్ని వారాల్లో చేయించాడు. ఆయన మొగలయ్యారు, లేదంటే రోజు 6 గంటలకు ఆఫీసు బీగ వేసేటయ్యానికి 56 మంది వెయిట్ చేస్తూ ఉండేవారు. ఇంకా 6 గంటల టైం ఉంది, 2 ముగ్గురు కన్నా ఎక్కువ లేరు. ఆయన ఏదో మాయ చేశాడు సార్, పెద్ద మాయ చేశాడు రా. మనం ఎంతోమంది దగ్గర పనిచేశాం, కాలం నీడలో వాళ్ళందరినీ మర్చిపోయాం. కానీ ఇతని నీడలో కాలాన్నే మర్చిపోయాం, గుర్తుండిపోతారా. రే అనంతో, పెద్దమ్మ చెప్పింది వదిన చెప్పిందని సాకుతో నువ్వు టౌన్ లో షాపింగ్ అయిపోయాక ఆఫీస్కి వచ్చిన డిస్టర్బ్ చేయొద్దు. సంపుతా నా కొడక, నీ దూకుడేదిరా పెద్ద పట్టుకో. ఇంత కష్టమైన పని అని తెలియక పెద్ద పోజు కొట్టి మిమ్మల్ని నమ్మి ఈ పని టేకప్ చేశా. తెక్కలాడు తినాలకి వెళ్తే మెట్లు ఎక్కను దిగను, ఎక్కను దిగను సరిపోయింది. మీరు అంతే ఎలడం రావడం, ఎలడం రావడం తప్ప ఏం ఉపయోగం లేదు. సార్, మాల్ మొత్తం ఏదో రూట్ లో ఎక్స్పోర్ట్ అయిపోయింది ఏమన్నా నాకు కొంచెం డౌట్ వస్తుంది సార్. అస్సలు కాలా, ఖచ్చితంగా మాల్ ఎక్స్పోర్ట్ అవ్వలేదు. ఇది నేను చెప్పిన మాట కాదు, మాల్ ఎవరైతే డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాడో డాను వాడు చెప్పిన మాట. మాల్ మీకు ట్రేస్ అవ్వట్లేదు కదా అని మన దేశంలోనే లేదని చెప్పి కథలు చెప్పొద్దు. అయితే సార్, ఇంకో 4 టీములు పెట్టి తలవో దిక్కు పంపి కూమింగ్ ఆపరేషన్ చేస్తే త్వరగా ట్రేస్ చేయొచ్చు సార్. మీ చుట్టాలను కూడా తీసుకెళ్లరా. నువ్వెవరో సామి, నా కొంప ముంచేటట్టున్నావు. ఎట్టంటే హడావుడు లేకుండా వెతకాలి. గవర్నమెంట్ కి ఏమాత్రం ఉప్పొందినా చాలా డేంజర్. ఇన్ని 100 కోట్ల ఎర్ర చందనం ఒకేసారి దొరికితే దేశం ఉలిక్కి పడుద్ది, కలపకి కాపలా కూడా పెరిగిద్ది. దీంట్లో ఏది జరిగినా నన్ను లేపేస్తారు. సైలెంట్ గానే ఎతకండి, కానీ కొంచెం స్పీడ్ పెంచండి. చూడండి, పేరు మాలిని సార్, ఊరు తిమ్మసముద్రం. ఆస్తి వారసత్వ బదిలీ కోసం అప్లికేషన్ పెట్టుకుంది, మనం దాన్ని రిజెక్ట్ చేశాం. దానికి నిరసనగా ఆవిడ ఉత్తరాలు రాస్తూ ఉంటుంది. బాగా బతికి చితికిన కుటుంబం అండి సార్.
నీ పేరేంటి తల్లి? రామలక్ష్మి. ఇప్పుడే వస్తాను. స్కూల్కి వెళ్తున్నావా? గుడ్ గర్ల్. తీసుకోరామా. ఇప్పుడు చెప్పు, మన ఊరికి ఎప్పుడు వచ్చావు? నీకు ఒక్కడే కొడుకు కదా, బుడ్డోడు ఎలా ఉన్నాడు? ఏంటి, ఏం మాట్లాడావు? అసలు ఏం జరిగింది రామా? నువ్వు వెళ్ళి ఆడుకో తల్లి. నా జీవితంలో జరిగిన చాలా మలుపుల్లో ఇది కూడా ఒకటి. మా వారి పేరు సురేంద్ర. మా నాన్నతో పాటు నార్త్లో కాంట్రాక్ట్లు చేసేవారు. నా పెళ్లికి ముందు నుంచి కూడా మా నాన్నకి బాగా ఇష్టమైన వ్యక్తి. అమ్మ నాన్న కాలం చేశాక ఇక్కడే సెటిల్ అయ్యాం. కాంట్రాక్ట్లలో ఇబ్బందుల వల్ల నష్టాలు, వాటితో కష్టాలు కూడా వచ్చాయి. వర్మ అనే తన ఫ్రెండ్ ఏదో కొత్త బిజినెస్ ప్లాన్ ఉందంటే కలిసి వస్తానని వెళ్ళిన మనిషి తిరిగి రాలేదు. నేను ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా రావట్లేదు. అవును, ఇవి నీ చేతికి ఎలా వచ్చాయి? కొన్ని రోజుల క్రితమే డిప్యూటీ కలెక్టర్గా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయి వచ్చాను. అవునా? ఇంట్లో ఇంకెవరు లేరా? మా ఆయన్ని వెతుకుతూ రోడ్ యాక్సిడెంట్ లో మా మామగారు కూడా పోయారు. ఇవన్నీ చాలా ఉన్నట్టు సురేంద్ర ఉన్నంత కాలం పలకరింపుకి వచ్చే అతని పార్ట్నర్స్ కూడా ఇప్పుడు డబ్బు కోసం బెదిరింపులకి వస్తున్నారు. పోలీసుల చుట్టూ, లాయర్ల చుట్టూ, నీ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయి రోజుకో లెటర్ పంపుతుంటాను. దానివల్ల ఉపయోగం లేదు, కానీ కనీసం నా బాధ నిరసన అయినా తెలిపితే మనసు తేలిక పడుతుంది కదా. వీటి వల్ల ఉపయోగం ఉంది. ఇవే నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చాయి. ఇకపై ఇది నా బాధ్యత. వల్ల ప్రేమలో ఓడిపోయినా ఆ బాధని లోపలే దిగమింగుకొని చిరునవ్వుతో వెళ్లిన రామా నాకు దూరమయ్యి దాదాపు 7 సంవత్సరాలయ్యింది. దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న నన్ను వెతుక్కునొచ్చి భరోసా ఇచ్చి వెళ్తున్న రామాని చూస్తుంటే చాలా జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. రామారావు ఆ పేరు వినగానే గుడిలో గంట శబ్దం విన్నంత భరోసా వస్తుంది. రామారావు ఎస్పీఎల్గా ఉన్న మా స్కూల్లో ఆడపిల్లలందరం శివంగుల్లా బ్రతికేవాళ్ళం. అదేంటో మొదటిసారి రామాని చూసిన రోజు నుంచి మాకేదో తెలియని బంధం ఉన్నట్లు అనిపించింది. మాస్టర్ పాట మొదలు పెట్టినారు, లోపలి పో. కాలక్రమేణా మా అనే మాట పోయి మన అనే భావనతోనే బ్రతికేశాం. హిందీ లాంగ్వేజ్ అంటే ఏంటి? జాతీయ భాష, నేషనల్ లాంగ్వేజ్. మీకు తెలుగు రాకపోయినా పర్వాలేదురా, హిందీ రాకపోతే మీరెవ్వరూ దేనికి పనికిరారు. సార్, మాతృభాషతో పాటు పరభాష నేర్చుకోవడం తప్పు కాదు సార్, కానీ మాతృభాషను హేళన చేయకూడదు సార్. హిందీ మన జాతీయ భాష కాదు సార్, అధికారిక భాష. ప్రతి విషయంలోనూ రామారావు శైలి, చూసే విధానం ప్రత్యేకంగా ఉంటాయి. రోజులు గడిచే కొద్దీ మా వయసుతో పాటు మా మధ్య ప్రేమ కూడా పెరిగింది. ఇప్పటికీ 2 బస్సులు వెళ్ళిపోయాయి. నువ్వు నన్ను వదలకపోతే లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోతుంది. అవునా? నీకు గవర్నమెంట్ జాబ్ అంటే నా అంత ఇష్టమని నువ్వు డిగ్రీ, దాని తర్వాత జాబ్ ట్రైనింగ్ల కోసం 4 ఏళ్లుగా టౌన్ లోనే ఉంటున్నా ఓపిక్గా సర్దుకున్నాను. ఇక నా వల్ల కాదు. ఆ జాబ్ ఏదో వెంటనే కొట్టేసి నా మెట్లో తాళి కట్టి నన్ను పెళ్లి చేసుకోరామా. ఒక నెలలో టెస్ట్, ఇంటర్వ్యూ అన్నీ అయిపోతే ఆ తర్వాత నీ ఇష్టం. ఓకే, మళ్ళీ నువ్వు ఊరికి ఎప్పుడు వస్తావు? వచ్చే నెల 25వ తారీఖు, సరేనా?
రామాతో పెళ్లి తర్వాత జీవితం గురించి చాలా కళ్ళు కన్నాను. ఏ చిన్న సమస్య వచ్చినా మాలో మేమే ఒకరికొకరం సాయం చేసుకునేవాళ్ళం. అనుకున్నట్లే రామాకి ఉద్యోగం వచ్చింది. మా పెళ్లికి ఏ అడ్డంకి లేదు కదా, అంతా అనుకున్నట్లే జరుగుతోంది అని సంతోషంగా ఉన్న సమయంలో ఇదిగో అబ్బాయి వాళ్ళు వచ్చారు, అమ్మాయిని తీసుకురండి. అలాగే అండి. ఒక్కగానొక్క కూతురు, పేరు నందిని. ఏంటి నేను ఇది ఎవరి అమ్మాయి? మాలిని గురించి మీకు తెలుసు కదా. తెలిసే వీళ్ళని రమ్మని చెప్పినాను. మాలినికి పెళ్ళైపోయినది. మాలిని పెళ్ళైపోయింది నాయనా? కారణాలు తెలియదు. మాలినికి పెళ్లి జరిగిపోయినాదని తెలిసి నువ్వు ఎట్ట రియాక్ట్ అవుతావో అని మేము బేజారైపోయినాము. తండ్రిగా నీకు మంచి తోడుని వెతికి పెట్టడం నా బాధ్యత, నిర్ణయం నీ హక్కు. లేదైనా నాకు కొంచెం టైం కావాలి, ఆ తర్వాత నిర్ణయం మీరే తీసుకోండి. నువ్వు నీ ప్రాణం పోయినా నీ స్వార్థం కోసం అయితే వేరే పెళ్లి గొప్పుకో. ఏదో ఒక కారణం చేతే ఈ పెళ్లి చేసుకుని ఉంటావు. నువ్వు తలదించుకునే తప్పేమి చేయలేదు మళ్ళీ. మన ప్రేమ మన ఇద్దరికి మాత్రమే సంబంధించింది, పెళ్లి మన వాళ్ళందరికీ సంబంధించింది. ప్రేమ విషయంలో మనలో ఎవరో ఒకరు నిర్ణయం తీసుకోవచ్చు, కానీ పెళ్లి విషయంలో మన వాళ్ళందరూ నిర్ణయం తీసుకోవాలి. ఎందుకు ఏమిటి అని అడగటానికి నేను రమ్మలేదు. నిన్ను చూసి చాలా రోజులైంది కదా, చూద్దామని రమ్మన్నాను. మాలిని ఒక్కసారి తలెత్తి చూడు. నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు నీకు ఏ సమాధానం చెప్పుకోవాలని ఈ రోజులు ఎంత బాధనపడ్డానో తెలుసా? ఒక పసిపాపని కింద దించినంత తేలిగ్గా నా గుండెల మీద బరువు అంతా దించేశావు. మా నాన్న ఆయన పార్ట్నర్ కొడుకుతో పెళ్లి ఫిక్స్ చేసుకుని వచ్చి ఇంట్లో చెప్పినప్పుడు ఆయన మొహంలో నేను ఎప్పుడు చూడని ఒక ఆనందం చూశాను. ఆ పెళ్ళి అప్పాలంటే నేను చేయాల్సిన ఒకే ఒక పని నీ పేరు చెప్పడం. ఆయన మాట పోవటానికి బాధకి కారణం నువ్వు కాకూడదని నీ పేరు చెప్పలేకపోయాను. అంతే, పెళ్ళి జరిగిపోయింది. అమ్మాయి పాపం తలరాత, దుడ్డు ఏమన్నా కావాలేమో, సాయం చేయకపోయినావా? ఆ మాట ఇచ్చినా చంపేస్తుంది అయినా. మరి ఆస్తి బదిలీకి అప్లికేషన్ పెట్టిందన్నావు కదా, అదేదో ఇచ్చేయరాదు? ఆస్తి మీద హక్కు వస్తే సమస్య కొంతన్నా తీరుతుంది కదా. చూడటానికి ఏదో ఒక చిన్న అప్లికేషన్, కానీ చట్టానికి అదొక పెద్ద సమస్య. మిస్ అయిన మనుషుల ఆస్తులు 7 సంవత్సరాల వరకు ఏమీ చేయలేము. 7 ఏళ్ళ తర్వాతనే ఎవిడెన్స్ యాక్ట్ 107 అండ్ 108 సెక్షన్స్ ఉపయోగించి ప్రెజంప్షన్ ఆఫ్ డెత్ కింద ఆస్తిని బదిలీ చేయగలం. సరే, నువ్వు చెయ్యగలిగింది చేయరా. ఆరు నెలల నుంచి ఎప్పుడు చెప్పే సుత్యవారంగా ఈరోజు కూడా చెప్తున్నావు. ఇంకో 15-20 ఊర్లు తిరిగితే క్లూ దొరకొచ్చు సార్. నువ్వు ఉత్త కోతలు చెప్పి ఊర్లు తిరుగుతున్నావు, కానీ ఇంతవరకు నాకు మాలు గురించి మాత్రం ఒక్కటి కూడా చెప్పలా. నీ వల్ల కాకపోతే చెప్పు, మఫ్టీలో నేనే తిరుగుతా, లీవ్ పెట్టి. లేదు సార్, త్వరలోనే పని పూర్తి చేసి మొత్తం సమాచారం ఇస్తా, నన్ను నమ్మండి సార్. సర్లే, తర్వాత చూద్దాం. నువ్వు సరే సార్. ఏంటో మెజిస్ట్రేట్ గారు ఇటు వచ్చారు, మాతో పనేందో.
अरे ఇది మిస్సింగ్ కేసు మాయ్ నువేనా మాలి అంటే అదే టన్నల్ టన్నల్ ఉత్తరాలు రాస్తుంటావు ఇంకా ఈ కేసులో ఆచూకీలేం దొరకలేదు త్వరగానే చెప్తాను ఇక పోండి కంప్లైంట్ ఇచ్చి దాదాపు సంవత్సరం అయింది ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసినట్లేదు ఆ ఆ మనిషి యాడో మిస్ అయ్యాడో ఆడికి పోయి కంప్లైంట్ చేయండి ఫైల్ చేస్తారు ఎఫ్ఐఆర్ జ్యూరిస్డిక్షన్ తో సంబంధం లేకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం మీ బాధ్యత సరే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు ఇచ్చిన కంప్లైంట్ మీద ఏం ప్రోగ్రెస్ సాధించారు హలో ఏందమ్మా సాధించేదా ఏంది ప్రోగ్రెస్ లు అటెండెన్స్ లు నేను నా పైనాలకే చెప్పను ఓ అడగడానికి వచ్చారా పెద్ద సరే మేమేం ప్రోగ్రెస్ చేయలేదు అనుకుందాం ఆహా అనుకుందాం మాట వరుసకి ఆ తప్పైనాడు పెళ్ళం సొంత వాళ్ళు కూడా ఎత్తుకుంటారు కదా మరి వాళ్ళేం ప్రోగ్రెస్ సాధించారు పెద్దానికి పెద్దోడు పోలీసుల మీద పట్టమే తలుపులు బార్లు తెరుస్తున్నాయని అయినా ఇందులో మీకు అంత ఇంట్రెస్ట్ ఏందో మాయ్ నువ్వే తప్పుగా అనుకోగాక అనుకోలేదు ఆమెకి తోడుగా నేను ఇక్కడికి రిక్వెస్ట్ చేయడానికి రాలేదు ఒక సబ్ డివిజన్ మ్యాజిస్ట్రేట్ గా నా పరిధిలో ఉన్న ఒక పౌరుడు మిస్ అయ్యాడు దాని గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాను भोजना అడ్డమేనిని అడగట ఏందో ఇది శ్రీకాకుళంలో వీడేసిన ఎగస్ట్రాలకి సబ్ కలెక్టర్ రేంజ్ నుంచి డిమోట్ చేసి టెంపరీ పోస్టులు వేశారు ఏదో పెద్ద హోమ్ మినిస్టర్లా వివరాలు అడుగుతున్నాడు బాబు అదేదో మనం ఓరకనే కూర్చొని ఆలోచన చెప్పుకుంటున్నట్టు కట్టింగ్ ఇస్తున్నాడు ఏంది సార్ కూర్చోబెడతాను అమ్మా నా వల్ల కావట్లేదురా వీడెవడరా సామే కనపడిన ప్రతిసారి ఏదో కొత్త రూల్ చెప్పి వాయించి వాయించి వదులుతున్నాడు అతను పట్టుకున్న గిఫ్ట్ బాక్స్ మీద వర్మ అని పేరు రాసింది చూడు ఇప్పుడు అతను అడ్రస్ పట్టుకోవాలి సురేంద్ర బిజినెస్ లో హెల్ప్ కోసం వెళ్ళాడంటే వర్మ కూడా బిజినెస్ మ్యాన్ అయి ఉండాలి ఓకే మీ ఇంట్లో పాత క్యాలెండర్లు డైరీలు ఉంటాయి తీసుకుంటా మీకు కావాల్సిన వ్యక్తి ఇంట్లో మా వాడిని కలవడానికి వెళుతున్నట్టు చెప్పొచ్చాడు అప్పటి నుంచి తను కనబడకుండా పోయాడు అంతేనా అది కూడా ఏడాది క్రితం అంటున్నావు నువ్వు ఆస్ట్రేలియా నుంచి శ్రమపడి ఇంత దూరం వచ్చావు మా వాడు దుబాయ్ వెళ్ళి చాలా కాలమైంది అయినా మా వాడికి సురేంద్ర అనే పేరుతో ఎవరు ఫ్రెండ్స్ లేరే ఇదేంటి మీ అబ్బాయి కదా ఆ పక్కన ఉన్న పెళ్లి కొడుకు పేరే సురేంద్ర
వీళ్ళ ఫ్రెండ్స్ కాకుండానే అయి ఉండొచ్చు. అయితే ఏంటి, మీరు ఏదో దాస్తున్నారు. అవునయ్య దాస్తున్నాను, అది నీకు అర్థమైంది కదా. ఇక నీ బయలుదేరచ్చు, బయలుదేరు. ఏం చూస్తున్నారమ్మా, పద లోపలికి పద. డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి సార్. ఓకే, ఒక 2 మినిట్స్ ఇటు వచ్చి. అదేంట్రా అలవాటు ప్రకారం 2 చేతులతో అన్ని డీటెయిల్స్ రాసుకుంటున్నావు? వీటితో పని ఉంది. సరిగా రాఘవ, అక్కడ ఉన్న వాళ్ళలో నీకు ఎవరి మీద ఎక్కువ నమ్మకం ఉందో అతని పిలుపు. శ్రీధర్ సార్, మీరు ఐడెంటిఫై చేసినట్లే పోయిన సంవత్సరం మేలో 10 నుంచి 11 కంటైనర్ల గ్రానైట్ ఈ రూట్ లో వెళ్ళినట్టు మన చెక్ పోస్ట్ లో ఎంట్రీస్ ఉన్నాయి సార్. సాధారణంగా గ్రానైట్ పేరుతో మంగళూరుకు వెళ్లే కంటైనర్ల వెనక ఒక చిన్న మర్మం ఉంది సార్. పెద్దమ్మా, చిన్నోడికి ఆవు పాలు అడిగినావుగా, ఇగో. అరే అనంతు, వేడివేడిగా ఉంది, తిందుగా. లేదులే అన్న, అర్జెంట్ గా పోవాలా? అయినా నీకేమి, కాస్త ఆస్తి చేతిలో ఉద్యోగం ఉండాలి. నేను కూడా బాగా సెటిల్ అయినాక అప్పుడు తీరుబాటుగా కూర్చొని తింటా. వస్తా. ఒరే, టిఫిన్ కి సెటిల్ అవడానికి సంబంధం ఏందిరా? ఉంటదన్నా ఉంటది. ఏందో ఇది ఏంది నాయనా, అదో మాదిరిగా ఉండవు. డేయ్, నువ్వు చేసా ఉండేది మాకు నచ్చడం లేదు. నువ్వు ఇంటి ముఖం చూసి వారం రోజులు అవుతుండాలి. ఆఫీస్ కూడా మానుకుని ఆ సురేందర్ ని వెతకాలా ఏమి? ఇది కూడా ఆఫీస్ పనే. ఎవరో ఒకటి పూనుకోపోతే కేసు అట్టా ముందుకు పోతాది. ముందుకు వెళ్ళకపోతే ఆడనే ఉంటాది. ఒక్కరికి సాయం చేయడం కోసం అన్ని వదులుకొని పరిగెత్తాల్సిన అవసరం ఏంది? మీరేమనుకోనంటే ఒక మాట చెప్తానే, మీరేం చేసినా 10 మందికి ఉపయోగపడే పనే చేస్తారు. కానీ ఈ విషయంలో మీరు ఒకరి పని కోసం ఎక్కడో తిరుగుతుంటే మిమ్మల్ని మెచ్చించనివే తప్పుగా మాట్లాడతారు. బావగారు 4 రోజులుగా నిద్రపోలేదు అల్లుడు గారు. అమ్మాయి కూడా మీ గురించి ఒకటే దిగులు. మహాలక్ష్మి, నువ్వు కూడా చెప్పేది ఏదైనా ఉందా? ఏం లేదు. మీరు అనుకున్నట్టు నేను కేవలం మాలిని హస్బెండ్ సురేంద్ర ఒక్కడి కోసమే ఇన్ని రోజులు తిరగలేదు. కనపడకుండా పోయింది ఒక్కరు ఇద్దరో కాదు, దాదాపు 20 మంది. సురేంద్ర కోసం వెళ్తే వర్మ, వర్మ కోసం వెళ్తే అతని అసిస్టెంట్ రాజా, రాజా కోసం వెళ్తే వెంకట్. ఇలా నా దగ్గర పెద్ద లిస్టే ఉంది. ఇంట్లో మనిషి వస్తాడో రాడో, అసలు ఉన్నాడో లేడో తెలియక ఎదురు చూసి చూసి కళ్ళు మసకబారిపోయిన తల్లిదండ్రులను చూశాను. ఇల్లు గడవటం కోసం చదువులు మానేసి ఏదో ఒక పని చేసుకుని బతుకుతున్న తమ్ముళ్ళనే చూశాను. పిల్లల పోషణ కోసం అన్నీ చంపుకుని చేయకూడని పని చేస్తున్న ఒక ఆడకూతుర్ని కలిశాను. అది మాత్రమే కాదు, ఈ 25 మంది గల్లంత అవడానికి మన జిల్లాకు పట్టిన పెద్దమ్మారి దరిద్రం ఎర్రచందనం కొయ్యల స్మగ్లింగ్ కారణం అయి ఉంటాదని నాకు ఆధారాలు దొరికాయి. అందుకే ఇదంతా చేయాల్సి వచ్చినది. నేను ఒక 1 వారం రోజులు కనపడకపోతేనే ఇంత బాధపడుతున్నారు?
20 మంది ఇళ్ళల్లో కొన్ని నెలలుగా వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు. భర్త కోసం భార్య, కొడుకు కోసం ఒక తల్లి తండ్రి, తండ్రి కోసం కొడుకు కూతురు కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ కోసమే ఇదంతా చేస్తున్నాను. నేను కలెక్ట్ చేసిన డీటెయిల్స్ అన్ని పోలీసులకు ఇచ్చేస్తున్నాను, వాళ్ళే డీల్ చేస్తారు. ఇక నేనేమి ఇన్వాల్వ్ అవను. ఓకేనా? వెళ్ళొస్తాను నానా. సరే. నేను చెప్పింది నీకు కాదు, బొడ్రోడ్కి. చవేంద్ర సామె అరే, మీరు దేని నుంచి తీసుకొచ్చి దేనికి తీగ కట్టారు రామారావు గారు? గ్రేట్. ఏమీ లేని ఒక విషయానికి ఎర్రచందనం రంగు పులిమితే నేను సీరియస్గా తీసుకుంటానని మీ ఎత్తుగాడు కొంప తీసి ఇక్కడున్న ఈ చెట్లు చూసి నీకేమైనా ఆలోచన వచ్చిందా? మీ అంత కాకపోయినా మేము షార్పే. ఎత్తుగడ కాదు, నిజం. ఏంది నిజం? మీరు చెప్పిన ఆ చెక్ పోస్ట్ రిజిస్టర్లో గ్రానైట్ రాసి ఉంటే మీరు ఎర్రచందనం ఎట్ట చెప్తారు? తిరుపతిలో గ్రానైట్ లేదు, ఆ బెల్ట్ లో గ్రానైట్ ఒక ప్రకాశం జిల్లాలోనే ఉంది. వాళ్ళంతా అటునుంచి అటే మెడ్రాస్ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. పీలేర్ చెక్ పోస్ట్ లో వర్మ తాలూకు కంటైనర్ల ఎంట్రీలు ఉన్నాయి. అంటే మంగళూరు పోర్టుకి వెళ్ళే, ఇక్కడ నుంచి మంగళూరుకి బయలుదేరిన మనుషులు కనబడట్లేదు. సరే అనుకుందాం, ఈ మిస్ అయిన సురేందర్కి కంటైనర్ల ఎంట్రీలకి సంబంధం ఏంది? అంటే వర్మతో కలిసి సురేంద్ర ఆ స్మగ్లింగ్ చేస్తున్నాడా? తప్పు కదంట్రా సామే. ఈ కంటైనర్ల బ్యాచ్ మొత్తం మిస్ అయ్యారనే అనుకుందాం. వాళ్ళ ఇళ్ళలో వాళ్ళందరూ ఊరకెందుకు కూర్చుంటారు? ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినట్టు నా నోటీస్కి రాలేదే. వాళ్ళ అడ్రస్లు మీ దగ్గర ఉన్నాయా? సారీ సార్, నా దగ్గర వెరీ డీటెయిల్స్ ఏమి లేవు. సురేందర్ది చీటింగ్ కేసు కాదు, మిస్సింగ్ కేసు అని ప్రూవ్ చేస్తానని చెప్పాను, చేశాను. మీకు అఫీషియల్గా మెమో కావాలంటే పంపుతాను. వద్దులే, మాకు ఈ మెమోలు డెమోలు ఏమి వద్దులే, కానీ మీ మిస్సింగ్ కేసు సీరియస్గా తీసుకుంటాను. వీడెవడరా సామి, అటు తిరిగి ఇటు తిరిగి మాల్కి దీనికి లింక్ పెట్టాడు.
జీవితంలో గవర్నమెంట్ ఉద్యోగాన్ని సవా లక్ష బాధ్యతలు చేయాలని రాసి ఉంటది. అవన్నీ చేయకూడదు, స్టాండర్డ్ గా కొన్ని ఉంటాయి, మూసుకొని అవి చేసుకుంటూ పోవటమే. అట్ట కాదు, అవన్నీ బాధ్యతలు నేనే చేసేస్తా, ఏదో ఉద్ధరించేస్తా అని ఆంతులు లగితే అనుకో, ఇదిగో ఇటు యాక్సిడెంట్లు అవుతాయి, ఇటు కాలు ఎదుగుతాయి. అయినా ఇవన్నీ నాకెందుకులే, నువ్వే యాక్సిడెంట్ చేసావని నిజాయితీగా పైకి రిపోర్ట్ రాస్తా. యాక్సిడెంట్ డైరెక్ట్ గా నీ వల్లే జరిగిందని యాక్షన్ తీసుకోక తప్పట్లేదు. నేను ఎంక్వైరీ కమిటీలో రామారావుకి 6 మంత్స్ సస్పెన్షన్ ప్రపోజ్ చేస్తున్నాను. ఏమంటారు ఎస్పీ గారు? సార్, ఇఫ్ డోంట్ మైండ్ ఐ హంబుల్ సబ్మిషన్. 6 మంత్స్ సస్పెన్షన్ అంటే కొంచెం ఎక్కువని నా ఫీలింగ్. అది అతని ప్రమేయం లేకుండా జరిగిన ఒక యాక్సిడెంట్. హెల్ప్ ద పీపుల్ ఆల్సో. సో ఐ ప్రపోజ్ 3 మంత్స్ ఆఫ్ సస్పెన్షన్ అండ్ ఐ రిక్వెస్ట్ యూ టు కన్సిడర్ దాట్. I'm okay with this. Yeah, thank you, sir. Better be safe than sorry next time, Mr. Ramarao. Thank you, sir. ఫోన్ చేసిన వెంటనే వచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ రా. మేము మనందరినీ ఇక్కడ పిలవడానికి ఇంకో బలమైన కారణం ఉండాలి. నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాక ఆ పెద్ద వర్మ మా మెంబర్. ఈడ అసలు మా మెంబరే కాదు. పండి పండి. ఎవడో మాల్తోలేవాడి గురించి మమ్మల్ని అడిగితే మేమేం చెప్తా? మాలంటే? మాలంటే రకరకాలు ఉంటాయి సార్, అవన్నీ మాకు తెలీదు. మాలంటే ఎర్ర చందనం సార్. మిస్ అయిన 20 మందికి ఆ మాల్కి ఏదో సంబంధం ఉందని అక్కడే తెలిసింది. అయినా మామ, ఈ మిస్ అయిన వాళ్ళందరూ కర్ణాటక పోలీస్ కస్టడీలో ఉంటారేమో, ఒకసారి చెక్ చేసుకోవచ్చుగా. సలీం, ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళు ఎవరు పోలీస్ కస్టడీలో లేరు, ఆల్రెడీ చెక్ చేశాం. అందుకే నేను దీని రూట్స్ లోకి వెళ్ళాను. నేను మొదటిసారి తిరుపతికి వెళ్ళినప్పుడు శేషాచలం ఫారెస్ట్ తో పాటు చాలా చోట్ల తిరిగి స్మగ్లింగ్ గురించి డీటెయిల్డ్ గా తెలుసుకున్నాను. ఈ టోటల్ స్మగ్లింగ్ నెట్వర్క్ లో మొత్తం 5 లేయర్స్ ఉంటాయి. నెంబర్ 1, వుడ్ కటర్స్. వీళ్ళు పేద లేబర్. ఎక్కడో తమిళనాడులోని తిరువనమలై దగ్గర ఉన్న జవాదుమలై ప్రాంతం నుంచి వస్తారు. 2, లోడర్స్. వీళ్ళు శేషాచలం ఏరియాలో లోకల్ వాళ్ళు. సీక్రెట్ లొకేషన్కి వుడ్ని చేరుస్తారు. 3, కీపర్స్. వీళ్ళు కూడా లోకల్ వాళ్లే. సీక్రెట్ లొకేషన్స్లో ఎర్ర చందనాన్ని కొన్ని రోజుల పాటు దాస్తారు. చిన్న మొక్కైనా సరే నీళ్ళలో వేస్తే మునిగిపోయే గుణం ఉన్న ఈ ఎర్ర కొయ్యని ఒకసారి నెలల కొద్దీ చెరువుల్లో కుంటల్లో దాచి ఉంచి కాపాడతారు. 4, ట్రాన్స్పోర్టర్స్. వర్మ లాంటి వాళ్ళు సీక్రెట్ లొకేషన్ నుంచి పోర్టు దాకా చేరవేస్తారు. 5, బ్యాక్స్పోర్టర్స్. వీళ్ళ కంపెనీల పేర్ల మీద ఎర్ర చందనాన్ని గ్రానైట్, ఫుడ్ లేదా టొబాకో పేరుతో ఎక్స్పోర్ట్ చేస్తారు. పెద్దగా రిస్క్ లేని పనిచేసే ట్రాన్స్పోర్టర్స్ మొత్తం ఇప్పుడు మిస్ అవ్వడమే ఒక పెద్ద మిస్టరీగా ఉంది. ఈ 5 లేయర్లు కాకుండా వీళ్ళందరిపైన ఒక కింగ్ పెన్ ఉంటాడు. వాడుక భాషలో వాడినే డాన్ అంటారు. ఈసారి 12 కంటైనర్లు ఎర్ర చందనం, దాన్ని తీసుకెళ్తున్న మనుషులు మిస్ అయ్యారు కాబట్టి నా అంచనా ప్రకారం వాళ్ళ మనుషులు కూడా వెతుకుతూనే ఉండాలి. ఈ కేసుని క్రాక్ చేయడానికి మీకు తెలిసింది చెప్పండి, చేయగలిగింది చేయండి. మీ అందరికీ తెలుసు నేను మైసూర్ దూరదర్శన్లో పనిచేస్తానని. మంగళూరు పోర్ట్ ఏజెంట్ల ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది. ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ మీద మేము డాక్యుమెంటరీ చేసినప్పుడు ఇదంతా గ్యాదర్ చేశాం. నీకేమైనా కాంటాక్ట్ తెలుసా? మైసూర్ ఫోన్ చేసి రేపే కొలీగ్ దగ్గర కాంటాక్ట్ తీసుకుంటా. నేను నీకు రాత్రి చెప్పినట్టుగానే మా ఆఫీస్లో కొలీగ్కి ఫోన్ చేసి కాంటాక్ట్ తీసుకున్నాను. నువ్వు అనుమానించినట్టే పోర్ట్ ఏజెంట్ అప్పుడు మిస్ అయిన మాల్ కోసం తిరుగుతున్నాడంట. నువ్వు వెళ్ళి కలవచ్చు. సరే మరి, నేను వస్తా. అలాగే. మస్ట్
అటెండ్ అని చెప్పి రైల్వే స్టేషన్కి తీసుకొచ్చినావు ఏందన్నా? చిన్న పని మీద వెళ్తున్నాను రా, నువ్వు వెళ్ళు అనా. ఇంతకి ఆడిపోతున్నావు. సురేంద్ర అని నీకు తెలియదులే, అతని మిస్సింగ్ కేసు పని మీద అర్జెంట్ గా మంగళూరు వెళ్తున్నా. ఇంట్లో మాత్రం నేను హైదరాబాద్ వెళ్తున్నాడే చెప్పాలి. ఓకేనా? వెళ్ళు 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 వెళ్ళు. హైదరాబాద్ పోవాల్సిన ఓడివి, ట్రైన్లో మంగళూరు ఎందుకు పోతాండావురా?
మీ పిన్ని సాపనాకలు మన కుటుంబానికి తగిలేట్టు ఉండాయిరా. ఈ కద్దర కోణంలో నా గుండె ఆగిపోయేట్టు ఉందిరా. తీరవాత నిజం చెప్పరు. అయినా నేను చెప్పింది నిజమేనా? నిజం కాదు, అన్ని ఉత్త కోతలే. ఇదిగో పెద్దయినా, నీ వాడు ఏం చెప్పాడు? ఆ బాడీ ట్రైన్ లో నుంచి జారి పడిందన్నా. అస్సలు కాదు, రన్నింగ్ ట్రైన్ లో నుంచి ఎవడో బలవంతంగా తోస్తే ఆ బాడీ బయటపడి తుక్కు తుక్కు అయ్యింది. రామారావు బల్లే దొరికారా సామా. ఈసారి ఉళ్ళా నువ్వు తప్పించుకోవటం నన్ను తికమక పెట్టంత తేలిక కాదు. ఉడుం పట్టు పట్టేస్తా. పాప చేసి పోదమ్మా. అరే నువ్వు కదలరా సామా, నేను ఎంక్వైరీ చేయాలి. ఇది నువ్వు ఇన్వాల్వ్ అయ్యే టైం కాదు. ఇప్పుడు మా ఇంట్లో ఎమోషన్స్ కంట్రోల్లో లేవు. అనవసరంగా నన్ను ఇరకాటంలో పెట్టాల్సిన అవసరం లేదు. నీకు ఉందిగా అవసరం ఉంది. అవును, అప్పుడు మనం మొదట్లో కలిసినప్పుడు ఏదో చెప్పావు. క్రిమినల్స్ నేరం చేసినప్పుడు దొరకటం కన్నా పోలీసులకి అవసరం ఉన్నప్పుడు దొరకటం ఎక్కువ. అదే మరి ఇప్పుడు నువ్వు నాకు అవసరం. పాప స్టేషన్ పా. పైగా ఈ జనాలందరూ చూస్తున్నప్పుడు నిన్ను స్టేషన్ తీసుకెళ్ళడం నాకు ఇంకా అవసరం కాదు. వాటన్నిటికంటే ముందు నీకు నీ జాబ్ అవసరం. నువ్వు పుట్టింది ఒంగోలు రైల్వే ట్రాక్ పక్కన ఒక చిన్న గుడిసెలో. మీ తాత మీ నాన్నకిచ్చింది ఆ గుడిసె అర్డజన పందులు. మీ నాన్న నీకిచ్చింది ఒంటి నిండా దెబ్బలు, వీపు నిండా వాతలు. నీకు వచ్చిన జీతం అంతా దాచిపెట్టిన నీ ఆస్తి మొత్తం 9 నుంచి 10 లక్షలు ఉండాలి. కానీ ఈరోజు నీ ఆస్తి దాదాపు 3 కోట్లు. దానికి సంబంధించిన పత్రాలు, పాస్బుక్లు అన్ని డీటెయిల్డ్గా నా దగ్గర ఉన్నాయి. పైగా పిల్లలు లేని మీ దూరపు చుట్టం ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోతే చిన్నప్పుడు నిన్ను దత్తత తీసుకున్నాడని ఫేక్ సర్టిఫికెట్ పెట్టి కంపాషనేట్ అపాయింట్మెంట్ కింద ఈ పోలీస్ జాబ్ కొట్టేశావు. ఒక్క రిజిస్టర్ పోస్ట్ పంపితే దాంతో నీ జాబ్ మటాష్. చేతి ఏందిరా, ఆ పోలీసు ఎంత బలంగా వచ్చినాడో అంతే భయంతో పోయినాడు. ఏం చెప్పి భయపెట్టినావురా? అసలు ఏం చేస్తున్నావు నువ్వు? అనంత వాళ్ళ ఈ మధ్య ఆస్తులు ఏమైనా కొన్నారా? ఎక్కువ డబ్బు వాళ్ళ చేతులు మారడం ఏమైనా చూసావా? నేనేం అడుగుతుంటాను, నువ్వేమడుగుతుంటావు? రే తండ్రి అయ్యుండి, ఈ వయసు తండ్రితో అబద్ధం చెప్పకూడదురా. నేనే అబద్ధం అనలేదు నాయనా. నేను ఎక్కువ బాధ పెట్టకూడదని నిజం దాచాను. కట్టుకథ అల్లాల్సిన అవసరం ఏమీ లేదు. నా కళ్ళ ముందే పెరిగిన అనంతు అడ్డంటోడు కా. ఈ రెండింటిలో ఏదో ఒకటి అబద్ధం, కానీ నమ్మటానికి మనసు ఒప్పుకోవడం లేదు. పరాయ వాళ్ళు తప్పు చేస్తే ఒప్పుకోవటం, మన వాళ్ళు తప్పు చేస్తే ఒప్పుకోకపోవటం హిపోక్రసీ నాయనా. నాయన నీకు దండం పెడతాను. నాకు నీ అంత పరిజ్ఞానం లేదు, కానీ మమ్మల్ని ఏమాత్రం నెమ్మదిగా బతకనీయాలని ఉన్నా ఆ మాలిని సమస్యని దయచేసి ఇక్కడితో వదిలేరా. రామారావు, మీ నాయన బొత్తిగా ఢీలా పడిపోయినాడ్రా. ఎక్కడ కూర్చుంటే ఆడనే ఏదో ఆలోచనలోకి పోతుంటాడు. ఆయన ఒక్కడే కాదు, ఈ పిచ్చి పిల్ల కూడా. నీకేమీ చెప్పలేక, చెప్పకుండా ఉండలేక అక్కడ అమ్మా నాన్నల దగ్గర ఏడుస్తా, ఏడకొచ్చి నవ్వుతూ తిరగలేక సతమతమైపోతా ఉండదు పాపం. నువ్వే ఏదొకటి చేసి మమ్మల్ని మామూలు మనుషులు చెయ్యాలరా. లక్ష్మి, సమస్య తేలిగ్గా ఉన్నప్పుడు నెత్తిని పెట్టుకోవటం, అది కొంచెం పెద్దదైనప్పుడు వదిలేయటం నాకు చేత కాదు.
పోతా పోతా అనంత్ ఎన్నో ప్రశ్నలు వదిలిపెట్టిపోయినాడు. వాటన్నిటికీ సమాధానం వెతకాలిగా మహాలక్ష్మి. నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళు. నందిని, మచ్చలేని బండ్రాయిలా బతకడం కన్నా మచ్చపట్ల ఒక భోజనాలా బతకడం నాకు ఇష్టం. నా కోసం ఇంకొన్ని రోజులు ఉపయోగపడ్డు అన్ని సర్దుకుంటాయి. కూర్చో కూర్చో తల్లి. నమస్కారం. అయ్యా, మనవరాలు మనసు మరిచి తీసుకొచ్చింది. మా వాడు దుబాయ్లో ఉన్నాడని చెప్పడం అబద్ధం. అసలు నిజమేంటంటే పరువు పోతని ఎవరికి చెప్పుకోలేక బిడ్డమయ్యాడో సరిగ్గా వెతకడమే మానేశాను. మా నాన్న గొంతు విని చాలా రోజులైంది. ఈ మధ్య కళలో కూడా రావట్లేదు. మా నాన్న మొహం మర్చిపోతానేమో అని భయమేస్తుంది నాకు. మా నాన్నని వెతకడానికి హెల్ప్ చేస్తారా? బుట్టు పెట్టుకోవాలా లేదా అన్న ప్రశ్నతోనే నా రోజు మొదలవుతుంది. ఇలాంటి అయోమయం ఏ భార్యకి రాకూడదేమో. నా కొడుకు వయసు ఉంటుంది నీకు. ఇవి చేతులు కాదు, కళ్ళు అనుకుంటా. అయ్యో, తండ్రి లాంటి వారు బాధపడకండి. బాధపడకుండా ఎట్టా ఉంటారా? నువ్వు చెప్పినప్పుడు ఆ బాధ ఎందు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థం అవుతా ఉండాలి. ఇది వాళ్ళ ఇంటి సమస్య మాత్రమే కాదు, మన ఇంటి సమస్య కూడా. దీనికో ముగింపు మొదలుపెట్టు. ఎవరడ్డం వచ్చినా, చివరికి నేను అడ్డం వచ్చినా కూడా దీన్ని అంతు తేల్చే వరకు వదలొద్దు. తీసుకోండి అంకుల్. ఈ లెక్కలేంటి తల్లి? రే, నేను నెంబర్ చెప్తా, నోట్ చేసుకో. 08592-3451. వాడి పేరు సురేష్. ఓకే. 3 తబలాలోళ్ళు, 6,000 చొప్పున 3. మరి అమౌంట్? ఈ అమౌంట్ రేపు ఇచ్చేద్దాం. సరే అన్న. అలాగే ఇద్దరు మనుషులకి 250 చొప్పున 3 రోజులు. అంటే 2×3×250. ఎట్లా వచ్చాక బల్క్ 20,000 ఇస్తాను. ఇంకొక నెంబర్ చెప్తా, రాసుకో. చెప్పండి. 08332-3141. వాడి పేరు దివాకర్. 4 సిగరెట్ల వాళ్ళు. ఖర్చులు ఇద్దరికి 300 చొప్పున 3 రోజులు. నీ మనిషి కాబట్టి 300 ఇస్తున్నా. రిటర్న్ వచ్చాక బల్గా 30,000 ఇస్తా. మీ నాన్న వెతకడానికి నీ వంతు సహాయం చేసావు తల్లి. నా లెక్కకి నీ లెక్క యాడ్ అయింది. అమ్మకి ఎందుందిగా, నువ్వు అమ్మ దగ్గరికి ఆడుకో. తాతయ్య నేను తర్వాత వస్తాం. తాదా ఈ లెక్కలేంటి బాబు? ఇదొక కోడ్ లాంగ్వేజ్. ఇలా ఉంటే తబలా, ఇది సిగరెట్, ఇది చాక్లెట్. అంటే మా వాడు వాళ్ళందరినీ స్మగ్లింగ్లోకి దింపేశాడన్నమాట. మీ మనవరాలు నోట్ చేసిన ఫోన్ నంబర్స్ నేను ముందు గ్యాదర్ చేశాను. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా కలిశాను. విచిత్రం ఏంటంటే వాళ్ళందరూ కూడా మిస్సింగ్. ఇందులో అపంశం తెలియని సురేంద్ర అనవసరంగా ఎన్నుకున్నాడు. అవును పాపం, ఒక్కసారి తన ఫ్యామిలీ దగ్గరికి నన్ను తీసుకెళ్ళవా? సురేంద్ర మా ఇంటికి వచ్చిన రోజు వాళ్ళిద్దరి మధ్య వాదం జరిగింది. తప్పు చేస్తున్నావురా, నువ్వు స్మగ్లింగ్ చేస్తున్నావు ముందే తెలుసుంటే నీ దగ్గరికి హెల్ప్ అడగడానికి వచ్చేవాడిని కాదు. ఏంట్రా తప్పు? డబ్బు అవసరమైనప్పుడు ఈ గవర్నమెంట్ ఆ 20% చెట్లు నరుక్కు నమ్ముకోవట్లేదా? విరాజ్ ఈ బిజినెస్ ఎప్పటి నుంచో చేస్తున్నాడు. ఇదంతా ఈ గవర్నమెంట్ తెలియకుండా జరిగిపోతుందా? రే, ఎవరికి అందాల్సింది వాళ్ళకి అంతానే ఉంది. ఈ టోటల్ నెట్వర్క్లో నేను ఒక చిన్న లింక్ మాత్రమే. అయినా మా నాన్న నిజాయితీగా 30 ఏళ్ళు కష్టపడి సంపాదించింది ఏమీ లేదురా. ఊరంతా అప్పు తప్ప.
నేను ఈ 3 సంవత్సరాల్లో కావాల్సిన సంపాదించాను. మన ఫ్రెండ్స్ లో కూడా చాలా మందికి హెల్ప్ చేశాను. నువ్వేమి ఫీల్ కాకుండా నేను ఇచ్చిన డబ్బు తీసుకొని బిజినెస్ లైన్ లో పెట్టుకో. మనం తర్వాత చూసుకుందాం. నేను తీసుకొని రా. నువ్వు అన్నట్టు ఆ స్మగ్లింగ్ గవర్నమెంట్ తెలిసే జరుగుండొచ్చు, కానీ దొరికితే ఇరుక్కుపోయేది నువ్వు, నీతో పాటు ఉన్న లింకులు. నువ్వు చెప్పే ఆ విరాజ్ లంచం తీసుకునే గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళందరూ క్షేమంగానే ఉంటారు, కానీ నిన్ను మించి నీలాంటి ఇంకో బలి పశువుని ఎత్తుకుంటారు. అటు చూడు, మన పిల్లలకు పెట్టే ప్రతి ముద్ద నిజాయితీతో పెట్టడమే మనం వాళ్ళకిచ్చే గొప్ప ఆస్తి, ఆస్తిత్వం. అలాంటి పిల్లలేరా ఆత్మవిశ్వాసంతో సొసైటీలో ధైర్యంగా బతుకుతారు, గౌరవంగా తిరుగుతారు. నీకేదైనా జైల్లో పెడితే నీ కూతురికి ఏమని సమాధానం చెప్తావు? ఇప్పటికైనా చేదాటకు ముందే వదిలేరా? నేను ఇంత లోతుగా అస్సలు ఆలోచించలేదురా. ఈ మధ్య మా నాన్న కూడా నా ఎదుగుదల చూసి ఆనందించట్లేదు, అనుమాన పడుతున్నాడు. నేను చేసే ఈ పని మా వాళ్ళకి తెలిసేలోపు నేను ఈ వ్యాపారం వదిలేస్తాను. నేను డబ్బు తీసుకుని ఒప్పుకున్న ఈ కన్సైన్మెంట్ పూర్తి చేయాలి. ఆఖరి నిమిషంలో వదిలేస్తే ఆ విరాజ్ మనుషులు ఎవరిని బతకనివ్వరు. ఈ ఒక్క కన్సైన్మెంట్ ఫినిష్ చేసిన తర్వాత నేను నీతో పాటు వచ్చేస్తారా, మన ఇద్దరు కలిసి వ్యాపారం చేసుకుందాం. ఆ మాట అన్నా నాకు చాలా హ్యాపీ ఉందిరా. రే ఇంకో విషయం, రేపు మా కన్సైన్మెంట్ వెళ్ళే రూటు మీ ఊరు పక్కన ఉన్న ఇంటర్నల్ రోడ్లోంచే. రేపు నైట్ వెళ్ళే లాస్ట్ కంటైనర్ అనకల్లా నేను కూడా పోర్టుకు వెళ్తాను. నువ్వు రాత పడు కార్లో వచ్చేసి ఇద్దరు కలిసి కబుర్లు చెప్పుకుంటూ వెళ్తాం. నేను మీ ఊర్లో దించేసి నేను పోర్టుకు వెళ్ళిపోతాను. రే నా కార్లో రావడానికి కూడా అంత ఆలోచిస్తావేంట్రా, నువ్వు మరీ భయస్తుడురా. మాకు మంగళూరు పోర్ట్ వరకు రాజమార్గం సెట్ చేసి ఉంది, నీకేం భయం లేదురా. పదా చిన్న చిన్న తప్పులు చేసి డబ్బులు సంపాదిస్తున్నాడని నాకు అనుమానంగా ఉండేది, కానీ వాడు స్మగ్లింగ్ చేస్తున్నాడని సురేంద్ర వచ్చి వాడిని మార్చే రోజు వరకు నాకు తెలియదు. వాళ్ళిద్దరూ ఆ రోజు కలిసి బయలుదేరారు, కలిసే కనబడకుండా పోయారు. వర్మ ఫ్యామిలీ చెప్పిన దాన్ని బట్టి సురేందర్ వర్మతో కలిసి వెళ్ళాడు. వాళ్ళిద్దరూ మిగతా 20 మంది మన సరౌండింగ్స్ లోనే మాయమైనట్టు నాకు అనిపిస్తుందిరా. అరే నువ్వు బీలర్ లో 2 చేతులతో నోట్ చేసుకున్న అన్ని కంటైనర్లు మంగళూరు చేరుకున్నాయి. అన్ని చెక్ పోస్టులలో నేనే పర్సనల్ గా ఎంట్రీస్ నోట్ చేశాను. అయినా సరే మన దూరదర్శన్ గంగాధర్ చెప్పిన ఏజెంట్ కూడా ఇంతమంది ఎలా మిస్ అయ్యారో క్లూ కూడా లేదని ఫోన్లో చెప్పాడు. అనంత్, ఏదో వెతుకుతున్న సిఐ మురళి, మిస్ అయిన సురేంద్ర, ఏంటో అంతా మన చుట్టూనే మన పక్కనే ఏదో జరిగినట్లు అనిపించట్లేదు? లేదురా, అన్ని శైలి నుంచి ఈ మ్యాటర్ మంగళూరులో ఎండ్ అవుతుంది. నువ్వు మంగళూరు బయలుదేరినప్పుడు కూడా నిన్ను ఆపడానికి అనంత్ అటాక్ చేశాడు. అంటే అక్కడ ఏదో జరుగుతుందనే కదా? కాదురా, అనంత్ అటాక్ చేసింది నన్ను ఆపడానికి కాదు, చంపడానికి. మంగళూరులో నాకేదో దొరికేస్తానని కాదు, తిరిగి వచ్చాక వాడెక్కడ దొరికిపోతాడేమో అనే భయంతో. నన్ను వదిలి ట్రైన్ లూప్ లైన్లో ఆగి బయలుదేరే లోపే ఒక గ్యాంగ్తో వచ్చాడంటే వాడు డైరెక్ట్గా నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉన్నాడు. ఎవడికో వాడు ఇన్ఫామ్ చేశాడు. ఎస్, తప్పిపోయినాడా? కాదు, ఏడుకొచ్చి ఫోన్ చేసినాడు. రోజుకి ఎంతో మంది వస్తారు పోతారు, అందరి ముఖం గుర్తు పెట్టుకుని అయ్యే పని ఆయని. అయినా నేను కస్టమర్ ఇచ్చే దుడ్డును చూస్తాను తప్ప ఎవరి ముఖం చూడు. ఇప్పుడు కూడా నీతో ఇంతసేపు మాట్లాడినా నీ ముఖం చూడకుండానే మాట్లాడుతా ఉన్నా. సరే, పోయిన ఆదివారం 23వ తేదీ రాత్రి 9:30 మధ్య కాల్ లిస్ట్ కావాలి.
పోలీసా? కాదు. అయితే ఇవ్వచ్చు. ఆ రోజు ఆ టైం లిస్ట్ కావాలంటే అప్పటి నుంచి లిస్ట్ వెనక్కొట్టాలి. అలా కొట్టడానికి డబ్బులు ఇస్తాను. డబ్బులా? డబ్బులు అనగానే ఎలా వస్తుందో చూడు. సలీం, రేపు ఉదయం కల్లా ఈ ఫోన్ నెంబర్ల తాలూకు అడ్రస్లు కావాలి, నోట్ చేసుకో. సార్, నిజంగా మీరు పోలీస్ కాదు కదా? గవర్నమెంట్. జెరాక్స్ కాపీలు. నేనెప్పుడూ రాసి తెచ్చిచ్చిన డీటెయిల్స్ జెరాక్స్ల కోసం నిన్న మధ్యాహ్నం నుంచి దాదాపు 1000 కిలోమీటర్లు తిప్పావు. చివరికి ఇక్కడికి తీసుకొచ్చి హిల్స్ చూపిస్తాను. విషయం చెప్పరా బాబు. నువ్వు రాసి తెచ్చిచ్చిన ఎంట్రీలు అన్ని అబద్ధం. ఆ మనుషులు కంటైనర్లు మన హార్స్లీ హిల్స్ ఏరియాని దాటి వెళ్ళలేదు. మళ్ళీ అదే మాట్లాడుతున్నావు? నేను నీకు ఇచ్చిన డీటెయిల్స్లో ఆ జెరాక్స్ల్లో రెండిట్లో సేమ్ టు సేమ్ డీటెయిల్స్ ఉన్నాయి కదా. ఉన్నాయి, కానీ హార్స్లీ హిల్స్కి 20 కిలోమీటర్లు ముందున్న అంగల్ చెక్పోస్ట్ క్రాస్ అయిన వెహికల్స్ హార్స్లీ హిల్స్కి 30 కిలోమీటర్ల తర్వాత ఉన్న గట్టు చెక్పోస్ట్ దాటలేదు. తెలివిగా వాళ్ళు అన్ని మంగళూరు పోర్టు దాకా వెళ్ళినట్టు రిజిస్టర్లో రాశారు. గట్టు చెక్పోస్ట్ నుంచి మంగళూరు పోర్టుకి వెళ్లే వరకు అన్ని చెక్పోస్ట్ ఎంట్రీలు ఒకే హ్యాండ్ రైటింగ్లో ఉన్నాయి. అంటే ఒకడే రాశాడు. అవును, మనలాంటి వాళ్ళని ఇక్కడ నుంచి దూరంగా డైవర్ట్ చేయడానికి ఆ ఫేక్ ఎంట్రీలు వేశారు. ఎనీవే, సలీమ్ నేను ఇచ్చిన ఫోన్ నెంబర్ డీటెయిల్స్ ఇచ్చాక నాకు ఇంకా క్లారిటీ వస్తుంది. రామారావు, పెట్టు సర్ప్రైజ్. ఆ రెండో నంబర్ ధర్మవరంలో పబ్లిక్ టెలిఫోన్. ఇట్ వాజ్ అ షార్ట్ కాల్. షార్ట్ కాల్ అంటే అనంత్ నా గురించి మెసేజ్ పాస్ చేసి ఉంటాడు. నేను మంగళూరు వెళ్ళటానికి ఎక్కిన ట్రైన్ లూప్ లైన్లో ఆగేది ధర్మవరంలోనే. నా మీద అటాక్ జరిగింది కూడా అక్కడే. నువ్వు ఇచ్చిన మొదటి నంబర్ ఒక కోస్ నంబర్, లేని మనిషి పేరు మీద తీసుకునే నంబర్ అన్నమాట. ఇది ఒక గెస్ట్ హౌస్లో ఉంది. ఈ గెస్ట్ హౌస్ ఎవరితో తెలుసా? సలీం, ఆర్ యూ ష్యూర్ అబౌట్ దిస్? ఖచ్చితంగా ఇది అతని నంబరే. కాల్ ప్యాటర్న్ ప్రకారంగా ఆదివారం మాత్రమే ఈ ఫోన్ వాడుకలో ఉంది. హీస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ ఇన్ ద స్టేట్. ఈ నెంబర్ అతనే వాడుతున్నాడని ఎలా కన్ఫర్మ్ చేయటం? ఏ కామ్ కరింగే, నేను నీకు ఒక బట్ ఫోన్ ఇస్తాను. ఆదివారం రోజు అది ఫోన్ లైన్కి కనెక్ట్ చేసి వెయిట్ చేస్తే ఏదైనా ఫోన్ కాల్ వచ్చినప్పుడు టోటల్ కాల్ వాయిస్ వినొచ్చు. ఇది కొంచెం ఇల్లీగలే, కానీ చేసేద్దాం. మీకేం చెప్పానో మీరేం చేస్తున్నారు సార్? మీరు భయపడి నన్ను తిట్టమాకండి. మీరు చెప్పినట్టే మా పాటికి మేము విడిపోయి ఒక్కొక్కని మీ ఎవడి పని వాడు చేసుకుంటా ఉన్నాం. అయినా మీరు దేనికి అంత భయపడుతుంటారో చెప్తే నేను చూసుకుంటా. నేను భయపడుతుంటే నువ్వు చూసుకుంటావా? నేను మీకు ముందు చెప్పిందే మళ్ళీ చెప్తున్నా, క్లియర్ గా విను. ఆపరేషన్ మాయంని నేను ఫుల్ ప్రూఫ్ గా డిజైన్ చేశాను. దాని ప్రకారం మన మధ్య కమ్యూనికేషన్ వాటర్ ఫాల్లో వాటర్లా పైనుంచి కిందకి మాత్రమే వస్తుంది. అంటే నా నుంచి కింద ఉన్న మీకు కొరియర్ బాయ్స్ ద్వారా వస్తుంది. అది తప్ప మీకు నాకు ఏ కాంట్రాక్ట్ ఉండకూడదని చెప్పినా కూడా డీవియేట్ అయ్యి కొన్ని రోజుల క్రితం మీ గ్యాంగ్ మెంబర్ అనంత నాకు ఫోన్ చేశాడు. ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. సార్, మీతో ఆ విషయం చెప్పడానికే ఫోన్ చేశాను. అనంత్ నాకు కూడా తెలియకుండా ఏమేమో చేశాడు. నా గ్యాంగ్ లో ఇద్దరిని ఎక్కడికో పంపి అడిగినా తెలియనట్టే బుకాయించాడు. ఆడనే వానికి నాకు పెద్ద కొట్లాటైంది. అనంత్ మీతో డైరెక్ట్ అయిపోదామని మీకు ఫోన్ చేసి ఉంటాడు. వాడి పాపం బండి ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయాడు.
చంపడానికి పోయినాడు పైకి పోయాడంటే యాక్సిడెంట్ లో పోయినట్టు కాదురా ఇడియట్. ఎవరి చేతిలోనో చచ్చినట్టు. ఎవరినో చంపడానికి పోయాడా? ఎస్, చేతనైతే వాడెవడో కనుక్కుని వాడిని లేపి. లేదా నువ్వు పరారీలో ఉండు. సార్, చేసిన దానికే ఏడాది నుంచి డబ్బు కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పటికే అనంత్ తో కలిపి మా గ్యాంగ్ లో ముగ్గురు గల్లం తయ్యారు. ఇదేందో ఊహించని రకంగా అటు ఇటు పోతా ఉంది. మీరు మాలెప్పుడు అమ్ముకుంటారో నాకు అనవసరం. మన ఒప్పందం ప్రకారం 25% లెక్క ఇప్పుడే పంపేయండి. ఏంట్రా మాటలో తేడా వస్తుంది? రెండిల్లు మాల్ టైట్ చేస్తే 4 రెట్లు ఎక్కువగా అమ్ముకోవచ్చు. ఈలోపు మీరెవరైనా గీత దాటితే ఒక్కొక్కరిని ఏరి ఏరి ఎన్కౌంటర్ చేసేస్తా. పెట్టరా ఫోను. అంటే నేను ఇక్కడికి రావడం ఎంత తప్పు, ఇక్కడికి వచ్చాకే అర్థమైంది. అయినా అసలు ఈ టైంలో ఆయన ఇక్కడికి ఎందుకు వస్తారు? అసలు ఈ మధ్య నాకు మైండే సరిగ్గా పనిచేయటం లేదు. ఏంటో ఇదంతా? అదంతా ప్రేమ, మీకు రామ మీద ఉన్న పిచ్చి ప్రేమ. రామారావు గారు లేవండి, మీ కాఫీ పైన రూమ్ లో పెట్టాను. ఏంటి ఇది కొత్తగా? అదే మరి, కాఫీ తాగుతూ మాల్ని పని చేసుకోవచ్చు కదా. లేవండి, ముందు లేవండి, మీరు వెళ్ళండి వెళ్ళండి. తల్లి, ఇలా నన్ను రూమ్ లో నెట్టేసి కట్టేసి ఆలోచించమంటే కేసు సాల్వ్ అవుతుందా? మీది డిటెక్టివ్ బ్రెయిన్, మీరు సాల్వ్ చేయలేకపోతే ఇంకెవ్వరూ చేయలేరు. ఒకసారి లే 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 చెప్తండి. నాది డిటెక్టివ్ బ్రెయినా? ఒకసారి కూర్చో. నేను ఒక మాట అడగల నందిని. నందిని చెప్పండి. నేను ఇంట్లో వాళ్ళని వదిలేసి బయట తిరుగుతుంటే నీకు కోపం రావట్లేదా? ఎందుకు కోపం? మాలినీకి మనం తప్ప ఇంకెవరు సాయం చేస్తారు చెప్పండి, మనమే చేయాలి. హలో, హౌ కెన్ ఐ హెల్ప్ యు? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రామారావు సార్. మీరు మర్చిపోయినట్టు ఉన్నారు, కొన్ని నెలల క్రితం నా సస్పెన్షన్ ఆర్డర్ విషయంలో మీ ఒపీనియన్ ఇచ్చారు. నౌ ఐ రిమెంబర్. పేరు గుర్తులేదు, ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదు సార్, మళ్ళీ 1 వీక్లో రీజాయిన్ అవుతున్నాను. సో మెడికల్ రిపోర్ట్స్ తీసుకొని ఒకసారి మిమ్మల్ని మర్యాద పూర్వకంగా కలిసి వెళ్దామని వచ్చాను. మర్యాద పూర్వకంగా కలవడానికి వచ్చారా? ఎస్ సార్. మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ కన్నా పోలీస్ డిపార్ట్మెంట్కి కరెక్ట్గా సరిపోయేవాళ్ళు. అదేంటి సార్ అలా అన్నారు? మీ కళ్ళు ఏదో వెతుకుతున్నాయి. ఎస్పీ సార్. హే మురళీ, కమ్ కమ్ కమ్. గుడ్ ఈవినింగ్ సార్. మీట్ మిస్టర్ రామారావు. మీ ఏరియా ఆఫీస్? ఈయనందే తెలియదండి, మనం ముందే కలిసి. నేను బయలుదేరుతాను సార్. థ్యాంక్స్ వన్స్ అగైన్. ఇతను కొంచెం ట్రిక్కీ పర్సన్ లో ఉన్నాడు. అవును, ఇతరాతక మనిషే. ఒక కన్ను వేసించండి. ఆల్రెడీ ఒకటి వేసించా, ఇప్పుడు 2 కూడా వేస్తా. ఉండేగా రామారావు గారు, మీరు అలా సీరియస్గా చూడమాకండి సార్.
మీరేదో సాదా సీదాగా కనిపించేసరికి మొదట్లో నేను మిమ్మల్ని కొంచెం డబాయించాను. కానీ రాని రాని మీరు ఎంత విషయం గల మనిషో నాకు క్లియర్ గా అర్థమైంది. ప్లీజ్ మీరు మనసులో ఏం పెట్టుకోకుండా నేను చెప్పేది కొంచెం ఆలకించండి. మీరు వెతుకుతున్న మనుషులు మాయం కావడానికి మా ఎస్పీకి ఏదో లింక్ ఉన్నట్టు మీరు కనిపెట్టేశారని, అందుకే ఆయన మీద మీరు కన్ను వేశారని నాకు అర్థమైపోయింది. ఆ విషయం కనుక్కోవడానికి నాకు దాదాపు ఒక సంవత్సరం పట్టింది. మీలాగే నేను ఆయన మీద కన్ను వేసినా పెద్దగా ముందుకెళ్ళలేకపోతున్నాను. పైగా మా డిపార్ట్మెంట్ సంగతి మీకు తెలుసు, మా బాస్కి మేము ఎదురు వెళ్ళాంగా. అంతేకాదు ఆయనకు నా మీద ఏమాత్రం డౌట్ వచ్చినా నన్ను పత్తా లేకుండా చేసే సత్తా ఉన్నాడు. ఆయనకు ఆ ట్రాక్ రికార్డ్ కూడా ఏడిసింది. అయితే రామారావు గారు, ఆయన మీద ఇండైరెక్ట్ ఎవిడెన్స్లు నా దగ్గర బిట్స్ అండ్ పీసెస్ గా ఉన్నాయి. ఎట్నుంచి డబ్బు హవాలా అయ్యి మా ఎస్పీకి చేరిందో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని మా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఇండైరెక్ట్ గా ఎలా మేనేజ్ చేశాడో, వాటితో పాటు అతని ట్రావెల్ హిస్టరీ, ఇవన్నీ నా దగ్గర ఉన్నా కూడా వీటిని నేను కనెక్ట్ చేయలేకపోతున్నాను. మీరు మామూలుగానే మనిషి చరిత్రని సాలుగా చదివేస్తారు కాబట్టి వన్ మినిట్. ఇది కనుక మీ చేతిలో పడితే చాలు మా ఎస్పీ కథ కంచికి చేరినట్టే. తీసుకోండి సార్, తీసుకోండి, ఖచ్చితంగా ఉపయోగపడుద్ది. సార్ ఇందులో నా స్వార్థం కూడా ఉంది. మీకు కావాల్సింది మిస్ అయిన మనుషులు, నాకు కావాల్సింది మిస్ చేసిన మనుషులు, ముఖ్యంగా మాయమైన మాలు. మీరు కనుక ఈ మిస్టరీని సాల్వ్ చేయగలిగితే మీ దయ వల్ల నా లైఫ్ టైం సెటిల్మెంట్ అయిపోద్ది. సార్ అంతా అయ్యాక మాల్ ఎక్కడుందో చెప్తారు కదా, నాకు హ్యాండ్ ఇచ్చి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయరుగా. సార్ నేను మీకు ఎస్పీ గురించి ఇంతకు ముందు చెప్పినా అప్పుడు డాక్యుమెంట్ సపోర్ట్ ఇవ్వలేకపోయాను. కానీ ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో ఎస్పీ దేవానంద్ మీద స్ట్రాంగ్ గా ప్రీచార్జ్ ఎవిడెన్స్ ప్రిపేర్ చేశాను, మీకు పంపిస్తున్నాను. వాడి మీద స్పెషల్ ఎంక్వైరీ వేయించండి. స్పెషల్ ఎంక్వైరీనా? తప్పదు సార్, లేదంటే వాడు ఏదో విధంగా తప్పించుకుంటాడు. కానీ చూడటానికి అది జిల్లా అధికారులందరి మీద వేసిన ఒక ఎంక్వైరీలా వేస్తే బెటర్. ఇఫ్ దట్ ఈస్ ఓన్లీ ది ఆప్షన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. May I come in, sir? Yeah, come in, David. Sir, కోడివల్లి హవాలా నుంచి అమౌంట్ వచ్చిందని హైదరాబాద్ నుంచి కబుర్ వచ్చింది. సుల్తాన్ బజార్లో కలెక్ట్ చేసుకోమన్నారు సార్. అమౌంటా? అవును సార్, ఈ సంవత్సరం సీజన్ కంటే ముందు జవ్వాదు మలై తమిళ కూలీలు ఫారెస్ట్లో దిగారు. మాల్ రిక్వైర్మెంట్ ఉందేమో ఎర్లీగా పంపినట్లున్నారు. అండ్ ఎప్పటిలానే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని, చెక్ పోస్ట్లని మనల్నే మేనేజ్ చేయమని అమౌంట్ అంతా మనకే పంపించారు సార్. ఐ నో దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం. సీఎం ఆఫీస్ నుంచి ఎర్రచందనుణ్ణి హైలీ ఇంపార్టెంట్ మ్యాటర్ కేటగిరీలో పెట్టి మన జిల్లా అధికారుల మీద నిఘా పెట్టారు. మీరు కూడా వాచ్ లిస్ట్లో ఉన్నారు సార్. అది కూడా సీఎం ఆఫీస్ నుంచి సెక్రటరీ వెంకటేశం డైరెక్ట్గా మానిటర్ చేస్తున్నాడు సార్. అయినా సార్, లాస్ట్ ఇయర్ కన్సైన్మెంట్ మీద ఇప్పుడు నిఘా పడిందంటే లాస్ట్ ఇయర్ మనకు తెలియకుండా ఏమైనా జరిగిందంటారా? నో నో, నథింగ్ హ్యాపెన్. లాస్ట్ ఇయర్ అంతా స్మూత్గా జరిగింది. సార్ ఇంకో విషయం, ఈ నిఘా వెనుక ఎవరిదో బలమైన హ్యాండ్ ఉంది సార్. అవును, దీని వెనుక ఒక సూపర్ మ్యాన్ ఉన్నాడు. సార్ ఎందుకైనా మంచిది ఈ హవాలా అమౌంట్ని హోల్డ్లో ఉంచమని చెప్పి తమిళ కులను వెనక్కి పంపించే ఏర్పాటు చేయమంటారా? నో నో నో, ఆ రెండు చేయొద్దు. ఐ మీన్ నీడ్ టు డూ సంథింగ్ unexpected. By the way, ఆ కూలీలు ఎక్కడ పనిలో దిగారు? యుద్ధరాళ తీర్థం, బీట్ పాయింట్ 9 సార్. Bye.
పచ్చని శేషాచలం అడివి రక్తంతో ఎర్రబడింది. మన రాష్ట్ర సంపద అయిన ఎర్రచందనం దోచుకుంటున్న తమిళ దొంగల్ని చిత్తూరు జిల్లా ఎస్పీ దేవానంద్ వీరోచితంగా కాల్చి చంపారు. తమిళనాడులో పలువురు ఈ ఎన్కౌంటర్ని ఖండించారు. ఆంధ్ర ప్రభుత్వం ఒక చేత్తో తెలుగు గంగనీళ్ళిచ్చి ఇంకో చేత్తో తమిళ రక్తం పారించిందని పలు రాజకీయ నాయకులు నిరసన తెలిపారు. ఆ తమిళ లేబర్ మీద ఎన్కౌంటర్ అన్యాయమైనా చట్ట ప్రకారం ఐస్పీకి ఆ రైట్స్ ఉన్నాయి. ఎనీహౌ వాడికి షోకాజ్ నోటీస్ పంపిస్తాను. లెట్ అస్ సీ వాట్ హీ సేస్. సార్, ఇప్పుడు షోకాజ్ నోటీసులు ఎంక్వైరీలు లాంటివి సరిపోవు. మీరు ఇప్పుడు సీఎం ఆఫీసులో సెక్రటరీగా ఉన్నారు కదా, కొంచెం పవర్ చేతిలో తీసుకుని ఇంతమంది కూలీలు దారుణంగా చంపిన ఎస్పీ దేవానంద్ని కాన్ఫిడెన్షియల్గా అరెస్ట్ చేయించండి. వాడి మెయిన్ గ్యాంగ్ ఎవరో, ఇంకా లోపల ఉండే మిస్సింగ్ లింక్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ కనెక్ట్ చేసి గవర్నమెంట్ ముందు పెడతాను. రామారావు, మన దగ్గర అతను అరెస్ట్ చేయించడానికి కాంక్రీట్ ఎవిడెన్స్ ఏదీ లేదయ్యా. సీఎం గారు వాళ్ళ స్వగ్రామంలో జన్మభూమి ప్రారంభోత్సవానికి వెళ్ళారు. ఆయన రాగానే డైరెక్ట్గా వారితో మాట్లాడి కేసును ఏదో ఒకటి చేద్దాం. ఇదంతా అయ్యే వరకు నువ్వు మాత్రం ఓపిక్గా ఉండు. ఓకే? ఆఫ్టర్ లాంగ్ టైమ్ మీరు ఓడిపోయారు. యు ప్లేడ్ బెటర్ దన్ మీ. కమ్ ఆన్, లెట్స్ గో. Looks like I have an unexpected guest. I love your timing. You know why? Nene ninnu kalavadaniki plan chestunnanu. Not bad. Meeku dhairyam ekkuve. Nuvvu chesina darunalanni naaku telusu. Chattani addam pettukoni tappinchuku tirugutunnavu. నువ్వు చచ్చే వరకు వెలుగుని కూడా చూడలేని శిక్ష వేయించడానికి ఒక్క సాక్ష్యం కోసం చూస్తున్నా. సాక్ష్యం? ట్రై యువర్ లక్. లక్క? నేను లక్కుల మీద లాటరీల మీద డిపెండ్ అయ్యేవాడిని కాదు, నా వర్క్ మీద డిపెండ్ అయ్యేవాడిని. అండ్ బై ద వే, రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు. ఒకవేళ ఉన్నా నేను ఎప్పుడు ఒకేలా ఉన్నాను. నీ లక్ బాగుండి నాకు సాక్ష్యం దొరకకపోతే వాలంటరీగా సస్పెండ్ అయ్యి వచ్చి నీ తోలు తీసి నిన్నే అపరాధ సాక్ష్యంగా మారుస్తా.
అకస్మాత్తుగా గుండెపోటు వచ్చినట్టుంది. తెల్లవారుజామున మీ అమ్మ చూసేసరికి ఆ పడక కుర్చీలో కూలబడిపోయి ఉన్నాడంట. సమయానికి ఎవరన్నా చూస్తుంటే కాపాడుకుని ఉండేవాళ్ళం. ఇప్పుడు ఒక మెట్టు దిగి తమిళనాడు సీఎం కు ఫోన్ చేసి మాట్లాడారంట సార్. Now the issue is getting very bigger, sir. David, one bit, let me think, man. Nen already leave lo unnanu. Na regular hideout kelli a Superman drama lo wings cut chesi damage control chesi panlo untanu. Nuvvu CM office ki ellina meedhi em updates ostunnayo eppudikappudu naaku cheptu undu. Sare sir. అన్నా ఒక ISD కాల్ చేసుకోవాలి. అక్కడ చేసుకున్నా. తాత చనిపోయి ఉండలా? తాత అంట తాత నువ్వు పోనీ. రే రామారావు. హాయ్, బాగున్నారా? బాగున్నా. రే, చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో మార్కెట్ కి వచ్చినట్టున్నా. అవునరా, చాలా కాలం అయింది. ఇంట్లో వాళ్ళ కోసం బయట తాగుతావా? అన్నా రెంటి బాగున్నా. ఏ కబీర్, బాగున్నావా? ఏంటి మంచి కనిపించడం లేదు, బాగా బిజీనా ఏమి? అదేం లేదునా, బాగున్నావునా? బాగున్నా. ఊరూరా తిరుగుడే ఆర్ఎంపీ ఉద్యోగం అయ్యే ఆడికాడికే సరిపోతాండది. ఈ పొద్దు కొడుక మెడిసిన్స్ కోసమే టౌన్ కి వచ్చినా. అయితే బాగా బిజీయే. అన్నా నాయన విషయం మొన్ననే తెలిసిండు అది, కానీ ఊళ్ళో లేకుండా ఉండి. కాదు రామారావు ఉన్నాడు.
రామారావు ఇంత వైల్డ్గా ఉన్నాడు. ఈ ఫోటో ఇచ్చి పంపితే వచ్చావన్నా అన్న వదిలే అన్న అన్న ఆగండి రా, వీడు ఎవడో సంబంధం లేనివాడు తగిలాడు. కేసుల ఆధారాలు అన్నీ నా దగ్గర ఉన్నా. మార్కెట్ అటాక్ తర్వాత అన్నింటినీ అందరినీ లింక్ చేయగలిగాను. ఈ ఆపరేషన్ మాయాలో గల్లంత అయింది 23 మంది వర్మ మనుషులు. గల్లంత చేసింది మా హార్స్లీ హిల్స్ ఏరియాలో మా కళ్ళ ముందే తిరుగుతున్న మేకవన్నె తోడేళ్లు, ద మోస్ట్ డేంజరస్ హైవే కిల్లర్స్. ఆ గ్యాంగ్ లో అతి ముఖ్యమైన వాడు నా తమ్ముడు అనంత్, ఆ గ్యాంగ్కి లీడర్ మా స్కూల్ జూనియర్ కబీర్.
హాంకాంగ్లో ఉండే రెడ్ శాండిల్వుడ్ స్మగ్లర్ విరాజ్ ది 450 టన్నుల ఏ గ్రేడ్ ఎర్రచందనాన్ని శేషాచలంలోని కీపర్స్ దగ్గర నుంచి మంగళూరు పోర్ట్ దాకా చేర్చే సీక్రెట్ ఆపరేషన్ నేచురల్గా ఎస్పీ సపోర్ట్తోనే జరుగుతుంది. కానీ ఎస్పీ దేవానంద్ కన్ను 100 కోట్లు విలువ చేసే విరాజ్ టోటల్ కన్సైన్మెంట్ మీద పడింది. దాని రిజల్టే ఈ హైవే కిల్లర్స్ గ్యాంగ్. ఈ కిల్లర్స్ గ్యాంగ్ బ్రేక్ ఇన్స్పెక్టర్లా నటిస్తూ ప్రభుత్వ వాహనాల్లో సీక్రెట్ రూట్లో మాటు వేసేవాళ్ళు. ఎర్రచందనం వచ్చే కంటైనర్ లారీల డీటెయిల్స్ వర్మ ముందే ఇస్తాడు కాబట్టి స్పెసిఫిక్గా వాటిని మాత్రమే ఆపేవాళ్ళు. డ్రైవర్స్ని క్లీనర్స్ని అతి క్రూరంగా చంపేసేవాళ్ళు. ఆఖరి కంటైనర్ తర్వాత పోర్టుకి బయలుదేరిన వర్మకి రివర్స్లో వస్తున్న కంటైనర్ కనిపించింది. వెతుకుతూ వెళ్లిన వర్మ కిల్లర్స్ గ్యాంగ్ కంటపడ్డాడు. ఏం చేస్తున్నారా ఇక్కడ? కంటైనర్ తొప్పేయడం ఏంట్రా? ఎవర్రా మీ అందరు? నా కొడకలారా, నేను ఎక్కడో చూశానురా. ఏ వర్మ, వీడిది మా పక్కూరే రా. అడిగి తిరిగి సంబంధం లేదురా. రే ప్లీజ్. మారణ హోమంలో కర్ణాటకకు చెందిన ఒక వృద్ధ దంపతుల 2 కొడుకులు కూడా ఆహుతైపోయారు. అది కళ్ళారా చూసిన ఆ పెద్దాయన ఆ సమయంలో ఏమి చేయాలో తోచక భార్యని కాపాడుకోవడం కోసం అక్కడి నుంచి పారిపోయాడు. తన 2 పిల్లల్ని పొట్టన పెట్టుకున్న హంతకులను వెతుకుతున్న ఆ పెద్దాయన మొదట్లో కిరాతకులను చూసి భయపడిన మగ కోసం హార్స్లీ హిల్స్ వెనక పాగా వేశాడు. మొహం చూసిన 3లో 2 మత్తులో దించి చంపేశాడు. 3వ వాడైన అనంత్ని నా ప్రభుత్వ వాహనంలో తిరగటం చూసి అనంత్ని చంపడానికి నా వాహనానికి యాక్సిడెంట్ ప్లాన్ చేశాడు. నేను ఆ పెద్దయ్యని గుర్తుపట్టి నేను అతను చేస్తున్నది ఒకే పోరాటం అని చెప్పాక అసలు విషయం బయటపెట్టాడు. అదంతా తెలుసుకునే లోపే అనంత్ పోయాడు, మా నాన్న కూడా పోయాడు. ఇంతమందిని క్రూరంగా చంపింది ఆ హైవే కిల్లర్స్ అయితే ఎవిడెన్సెస్ లేకుండా క్లెవర్గా క్లియర్గా ప్లాన్ చేసింది మాత్రం ఆ ఎస్పీ దేవనంద్ సార్. దీస్ క్రిమినల్ విల్ బి పనిష్డ్ నో మ్యాటర్ వాట్. ఈవెన్ దో దేర్ ఇస్ నో ఎవిడెన్స్ ఐ విల్ డూ దట్ సార్. నువ్వు చెప్పింది వింటే నాకే భయం వేస్తుంది. ఎక్కడా సాక్ష్యాలు లేవు. ఎస్పీ దేవానంద్ దేశం వదిలి పారిపోయి ఉంటాడని మీ జిల్లా కలెక్టర్ కిషోర్ చెప్పాడు. ఎనీవే సీఎం గారు ఇమ్మీడియట్గా రెడ్ శాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ ఫామ్ చేసి స్పెషల్ జీవో ద్వారా నిన్ను స్క్వాడ్గా అపాయింట్ చేయమన్నారు. జస్ట్ ఇన్ టైం గారు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలన్నా ఎవరిని అడగక్కర్లేదు. రేపే చార్జ్ తీసుకో. లేదు సార్, నాకు కొంచెం టైం కావాలి. అదేంట్రా మరో ఇంత చేసి ఇప్పుడు టైం కావాలంటావేంటి? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? డ్యూటీ సార్. ఇన్నాళ్ళు ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా మన చట్టాలని గౌరవించి న్యాయం కోసం డ్యూటీ చేశాను సార్. కానీ ఇప్పుడు యాజ్ అన్ ఇండివిజువల్ రామారావుగా ధర్మం కోసం డ్యూటీ చేస్తాను. అంటే ఐఎమ్ గోయింగ్ టు హంట్ దెమ్. అసలు వేట మొదలైంది. మీ రామారావు నాకు ఫోన్ చేసి చెప్పేంత వరకు ఈ కొండల వెనకాల ఇంత జరిగిందని ఇంత మరుగుందని ఎప్పటికీ తెలియదు. విజేంద్ర స్వామి తలనోడి కింద పడుతున్నాయి. సర్లే గాని ఇరంపరం తెలియకుండా ఈ బాడీలను గవర్నమెంట్ హాస్పిటల్కి చేర్చలేను. ఈ ఒక్క ముసలాడి 2 పిల్లలు బాడీలు కాకుండా మిగతా శవాల వివరాలు ఒక్క రామారావు తప్ప చంపినాడు కూడా తెలిసి ఉండదు అనుకుంటా. ఏమైనా ఎప్పుడో 1 సంవత్సరం క్రితం జరిగిన దాన్ని వెంటాడి మరీ సాధించాడుగా మొత్తానికి. ఇంతకు ఏడా మనిషి వచ్చేస్తాడు సార్. ఎవరినో చూసి వస్తానని వెళ్ళాడు. అయ్యో స్వామి, ఆ రకం చూసి వచ్చే రకం కాదు బా, కాల్చి వచ్చే రకం. ఏందినో ఈ దిక్కు, ఎవరికోసం ఎత్తుక్కుంటూ వస్తున్నట్టున్నావే. నీకోసమే రా. చప్పట్లు కొట్టుండ్రా నా. నువ్వు యాది కనిపెట్టగలిగినా
నన్ను కనిపెడతావనే అనుకోనేలే. సీఎం ఆఫీస్ నుంచి ఎప్పుడైతే నేను ఎస్పీని పర్ఫెక్ట్ గా టార్గెట్ చేశానో ఎవిడెన్సెస్ లేకుండా చేయడానికి గ్యాంగ్ లీడర్ అయిన నిన్ను చంపడానికి కిరాయ గ్యాంగ్ అని పెట్టాడు. ఆ రోజు టౌన్ సెంటర్ లో కిరాయ గ్యాంగ్ చంపడానికి వచ్చింది నన్ను కాదురా నిన్ను. మీ ఎస్పీ వాడు తప్పించుకోవడానికి ఏం చేస్తాడో నాకు తెలుసు. ఇన్ఫాక్ట్ నీ ఫోటో చూశాకే అన్ని డాట్స్ ని కనెక్ట్ చేయగలిగాను. అవునా? మా గురించి అంతా తెలిసి ఇక్కడికి యాదానికి ఉత్త చేతులతో ఒక్కడివే వచ్చినావనా? మేం సంపేశాం కదనా. నీ చేతుల్లో చవటానికి రాలేదురా. ఏ సంబంధం లేని మా నాన్నని చంపిన నువ్వు, అంతమందిని చంపిన మీరందరూ ఒకే చోట చేరే వరకు ఓపిగ్గా ఎదురు చూశాను. మీలో ఏ ఒక్కడికి రేపనే రోజు ఉండదు. ఆ విషయం కూడా తెలుసుకుంటావా అన్నా? నువ్వు మార్కెట్ లో నన్ను వేయడానికి వచ్చిన రౌడీల్ని కొట్టక ముందు నిన్ను తక్కువ అంచనా వేసి నువ్వు ఒక్కడివే మేడం మీద పని చేసుకునేటప్పుడు చంపేద్దామని వచ్చిన. ఈ ముసలోడు నన్ను పట్టుకోవాలనే గింజుకున్నాడు. నక్కల్ డస్టర్ తో ఒక్కటే దెబ్బ, రక్తం జారకుండా సింపుల్ గా చంపేసిన. ఇంక చాలు, మేము నీకు సరెండర్ అయిపోతాము. మమ్మల్ని మన్నించి పోలీసులు కప్పించు. ఇప్పటికే నువ్వు బతకాల్సిన దానికంటే ఎక్కువ బతికేశావు.
ఏదో వింత శకటం ఒకటి వస్తున్నట్టుంది. ఏం మహారాజా, ఏం తెచ్చా? మురళీ గారు వాళ్ళని తీసుకొచ్చాను. అవునా? ఒకటి రెండు మూడు, అబ్బో తుక్కు రేకొట్టి భద్రంగా ఎత్తకొచ్చినట్టున్నావుగా. ఓరే సార్, నీకు డ్రైవింగ్ వచ్చుగా, ఇట్రా ఈ బండిని తోలకెళ్ళి ముందు దొంగలందరి కట్లు కట్టించి ఆంధ్ర స్టేషన్ తీసుకెళ్లి బొక్కలు నోకండి. అలాగే తర్వాత తీరిగ్గా కేసులు. నాయాలు ఇంతమందిని పొట్టను పెట్టినందుకు ఆ అన్ని కుటుంబాల తరఫున ఒకళ్ళతో తీసుకుని ఆ ముసలాడి ద్వారా శిక్షించావు కదా, సూపర్ సబాష్. అది సరే కానీ వాళ్ళల్లో కొంతమందిని ఆడేడో వేసేసి ఈడ మసిపూసి మారేడుకాయ చేసినట్టున్నావుగా. నువ్వు మాట్లాడు, నువ్వెందుకు మాట్లాడతావు? ఏమా పబ్లిక్ ఇష్టపతాలకు మీరేనా? సారీ మాన్నీ, నేను చెప్పాల్సిన మాటది అన్నింటికి కలిపి సారీ. సురేంద్ర తాలూకా ఎవరమ్మా? బాడీ రెడీగా ఉంది, తీసుకెళ్ళండి. అన్యాయం రాయితే ఇంతమందిని చంపేశారు. కబీర్ గ్యాంగ్ ని క్లోజ్ చేసి మొత్తానికి ఒక ఎండింగ్ ఇచ్చాం. ఎండింగ్ కాదు, బిగినింగ్. మిమ్మల్ని చూసిన చాలా కొద్ది మందిలో నేను కూడా ఉంటున్న అదృష్టం. నేను మీకు మాట ఇచ్చినట్టుగానే మా జిత్తులమారి ఎస్పీ మాల్ ఎక్కడ దాచిపెట్టాడో ఆ మ్యాప్ కూడా తెచ్చేశారు. నాకది 2 రోజుల ముందే తెలుసు. నా మాల్ని వాడు కర్ణాటక బార్డర్లో కోకుముతి హిల్స్ పక్కనున్న లేకులో దాచాడని కూడా తెలుసు. ఇది మొత్తం కనిపెట్టింది రామారావు అనే ఒక ఆఫీసర్ అని కూడా తెలుసు. వాడినిప్పుడు టాస్క్ ఫోర్స్ అని ఒకటి పెట్టి స్పెషల్ స్క్వాడ్ గా అపాయింట్ చేశారని తెలుసు. ఇవన్నీ మీకెలా తెలుసు? నా మనుషులు అన్ని చోట్ల ఉన్నారు. ఎస్పీ ఆఫీసులో ఉన్నారు, సీఎం ఆఫీసులో కూడా ఉన్నారు. అయితే ఇంత నెట్వర్క్ ఉన్నప్పటికీ కూడా మా ఎస్పీ ఇండియా నుంచి పారిపోయాడుగా. ఫాలో మీ. ఇకపై వీడి ప్లేస్ నీది. ఇప్పుడు ఆ రామారావు అదేదో స్క్వాడ్ కదా, ఆ చెక్కని ఒక్క ముక్కైనా తాకనిస్తాడు? తాకనివ్వడు. అందుకే నేను హాంకాంగ్ నుంచి ఇండియా రాగానే రామారావు మీద యుద్ధం మొదలుపెట్టా. 100,000 ఎకరాల లేక్, 100,000 కోట్ల మాల్. ముందు వాడు టచ్ చేస్తాడో మనం టచ్ చేస్తామో తెలుసుకుందాం.